అబౌ బోర్డ్ అనేది ఒక ఇడియం అన్నమాట. ఇడియం అంటే తెలుగులో మనము జాతీయము అని అంటాం అన్నమాట. మరి దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని చాలా ఫెయిర్గా కరెక్ట్గా నిజాయితీగా చట్ట ప్రకారము ఎలాంటి మోసపూరితమైన ట్రిక్స్ లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ దాపరికం లేకుండా ఒక విషయాన్ని ఓపెన్గా చేసినట్టయితే దాన్ని అబౌ బోర్డ్ అని అనడం జరుగుతుందన్నమాట. ఈ ఇడియంను ఇంకా వేరే రకంగా కూడా మనం చెప్పొచ్చు అన్నమాట. ఎలానంటే బీ అబౌ బోర్డ్, ఓపెన్ అండ్ అబౌ బోర్డ్, ఇంకా ఆనెస్ట్ అండ్ అబౌ బోర్డ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఒకే రకమైన అర్థాన్ని ఇస్తాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎలాంటి దాపరికం లేకుండా మోసం లేకుండా చట్ట ప్రకారము కరెక్ట్గా నిజాయితీగా చేసేదాన్ని అబౌ బోర్డ్ అని అనడం జరుగుతుందన్నమాట. మరి ఈ ఇడియంను మనము ఒక సెంటెన్స్లో ఎలా వాడతామో చూద్దాము. మొదటిది, ఇఫ్ ఎ ప్లాన్ ఆర్ ఎ బిజినెస్ అగ్రిమెంట్ ఈజ్ అబౌ బోర్డ్, ఇట్ ఈస్ ఆనెస్ట్ అండ్ నాట్ ట్రయింగ్ టు డిసీవ్ ఎనీవన్. ఏదైనా బిజినెస్ అగ్రిమెంట్ కావచ్చు, ప్లాన్ కానీ అబౌ బోర్డ్ ఉందంటే దాని అర్థం ఏంటంటే అది చాలా నిజాయితీగా ఎవరిని మోసం చేసేది కాదు అన్నమాట. ఇక రెండవది, డోంట్ ట్రై టు బీ వెరీ స్మార్ట్ ఫ్రెండ్, వీ హ్యావ్ టు మేక్ దిస్ డీల్ టు బీ అబౌ బోర్డ్ టోటల్లీ. ఒకవేళ మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఏదైనా డీలింగ్లో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు మీ ఫ్రెండ్ను వార్న్ చేయొచ్చు, డోంట్ చీట్ మీ, నన్ను మోసం చేయక ఫ్రెండ్, ఇదంతా ఈ డీలింగ్ అంతా అబౌ బోర్డ్, అంటే చాలా నిజాయితీగా జరగాలి, లీగల్గా జరగాలని మీరు చెప్పొచ్చు. ఇక మూడోది, ఐ థింక్ దీస్ డాక్యుమెంట్స్ ఆర్ అబౌ బోర్డ్, సర్ గో హెడ్ అండ్ సైన్ దెమ్. ఒకవేళ సెక్రటరీ అన్ని ఫైల్స్ ముందే చెక్ చేసి అవన్నీ చట్ట ప్రకారము నిజాయితీగా ఎలాంటి దాపరికం లేకుండా మోసం లేకుండా ఉన్నాయని అనుకుంటే తన బాస్కు చెప్తుంది, సార్ మీరు డాక్యుమెంట్స్ అన్నీ సైన్ చేయండి, ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అబౌ బోర్డ్, అంటే చాలా కరెక్ట్గా ఉన్నాయి అని అర్థం అన్నమాట. ఇక నాలుగవది, ద డీల్ బిట్వీన్ టూ పార్టీస్ వాజ్ కంప్లీట్లీ ఆనెస్ట్ అండ్ అబౌ బోర్డ్. సో రెండు పార్టీస్ మధ్య ఈ డీల్ అంతా క్లియర్గా ఉంది, నిజాయితీగా ఉంది, ఎలాంటి మోసపూరితం లేదు, అందువల్ల ఇది అబౌ బోర్డ్ అని చెప్పొచ్చు అన్నమాట. ఇక నెక్స్ట్ది, రవి ఈజ్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఆల్ హీస్ డీలింగ్స్ ఆర్ అబౌ బోర్డ్. రవి అనే వ్యక్తి చాలా ఓపెన్ మైండ్తోని దాపరికం లేకుండా ఉంటాడు, ఎలాంటి దాపరికం లేదు కాబట్టి ఆయన చేసే అన్ని డీలింగ్స్ కూడా ఓపెన్గా అందరికీ చెప్తారు, అందువల్ల ఆయన డీలింగ్స్ అన్నీ అబౌ బోర్డ్ అని మనము చెప్పొచ్చు అన్నమాట. మరి ఈ ఇడియము ఎలా మనుగడలోకి వచ్చిందని అంటే ఒక రెండు స్టోరీస్ మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అందులో మొదటిది ఏంటంటే, అబౌ బోర్డ్ అనే ఇడియంలో బోర్డ్ అంటే టేబుల్ అన్నమాట. మరి పూర్వకాలంలో ఎవరైతే ఈ డీల్స్ చేసుకుంటారో, ఒప్పందాలు చేసుకుంటారో, వాళ్ళిద్దరు కూడా ఆ టేబుల్ ముందు కూర్చొని అటొకరిటొకరు కూర్చొని వాళ్ళ రెండు చేతులు టేబుల్ పైన పెట్టి అప్పుడు డీలింగ్ చేసుకునేవాళ్ళనమాట. అంటే వాళ్ళ చేతులు చూసే అందరి ఆడియన్స్కు కనబడేటట్టు ఉండేయన్నమాట. ఏ డీలింగ్ అయినా అందరి ముందు ఓపెన్గా ఆ టేబుల్ పైన చేతులు పెట్టి చేసుకునేవాళ్ళు, అంతే తప్ప టేబుల్ కింద చేతులు పెట్టి ఎలాంటి డీలింగ్ చేసుకునేవాళ్ళు కాదనమాట. సో అలా టేబుల్ పైననే అందరికీ కనిపించేటట్టు చేసుకునేవాళ్ళు ఏ డీలింగ్ అయినా, దాన్నే అబౌ బోర్డ్ అని అనడం జరుగుతుంది అన్నమాట. ఇక రెండవ రకమైన స్టోరీ ఏంటంటే, ఇది స్మగ్లింగ్ ఆఫ్ గూడ్స్, అంటే సముద్రం మీద వస్తువులను దొంగతనంగా ట్రాన్స్పోర్ట్ చేయడాన్ని స్మగ్లింగ్ ఆఫ్ గూడ్స్ అంటామన్నమాట. గతంలో ఏ గూడ్స్ అయితే దొంగతనంగా షిప్స్లలో స్మగిల్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా షిప్ డెక్కుకు కింద పెట్టేవారన్నమాట. ఇక ఏ గూడ్స్ అయితే లీగల్గా చట్ట ప్రకారము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో అవన్నీ షిప్ యొక్క డెక్ పైన పెట్టేవారు. ఆ డెక్ పైన పెట్టే గూడ్స్ అన్నీ లీగల్ అన్నమాట, అవన్నీ అందరికీ కనిపించేటట్టు ఉండేవన్నమాట. సో ఏవైతే గూడ్స్ డెక్ పైన ఉన్నావో వాటినే అబౌ బోర్డ్ గూడ్స్ అని అంటామన్నమాట. సో అందరికీ కనిపించేటట్టు ఏ ఫెయిర్గా లీగల్గా ఉన్నట్టు అన్నమాట. సో ఈ రకంగా ఈ రెండు రకాలుగా మనకు అబౌ బోర్డ్ అనే ఒక ఇడియం మనుగడలోకి వచ్చిందని చెప్తూ ఉంటారన్నమాట. సో అబౌ బోర్డ్ అంటే ఏదైనా ఒక విషయాన్ని దాపరికం లేకుండా చట్ట ప్రకారం ఎలాంటి మోసపూరితమైన కార్యక్రమాలు లేకుండా ఓపెన్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చేయడాన్ని అబౌ బోర్డ్ అని అంటామన్నమాట. అఖిలీస్ హీల్,
అకిలీస్ హీల్ ఇది ఒక ఇడియం అన్నమాట ఇడియం అంటే జాతీయము మరి దీని అర్థం ఏంటంటే వీక్ పాయింట్ అన్నమాట అంటే వీక్నెస్ బలహీనత అంటే ఒక వ్యక్తిలో ఉన్న బలహీనమైన పాయింట్ ప్రదేశము క్యారెక్టర్ ఏదైనా కావచ్చు ఒక వ్యక్తిలో ఉన్న బలహీనతను ఒక బలహీనమైన నేచర్ను బలహీనమైన క్యారెక్టర్ను మనము అకిలీస్ హీల్ అంటాం అన్నమాట ఇలా బలహీనమైన క్యారెక్టర్ను బలహీనమైన నేచర్ను బలహీనమైన ప్రదేశాన్ని ఇతరులు ఈజీగా దాడి చేసి ఓడించే అవకాశం ఉంటుందన్నమాట దీనిని మనము అకిలీస్ హీల్ అని తెలుగులో అనడం జరుగుతుందన్నమాట మరి ఈ వర్డ్ను ఎలా పలకాలి అంటే ఏ అనేదాన్ని ఆ చైనాలో ఆ ఏ ఎలా పలుకుతామో అలా పలకాలి సిహెచ్ను క కిస్లో క ఎలా పలుకుతామో అలా పలకాలి ఐని ఈ ఇట్లో ఈ ఎలా పలుకుతామో అలా పలకాలి ఈని ఈ పీలో ఈని ఎలా పలుకుతున్నామో ఈ అని అలా పలకాలి ఎస్ను జిప్లో జెడ్ను ఎలా పలుకుతున్నామో జ్ అని అలా పలకాలి సో ఓవరాల్గా అఖిలీజ్ అని పలకాలి సో కీ అనేది స్ట్రెస్ చేయాల్సిన అవసరము ఉంటుందన్నమాట సో అఖిలీజ్ హీల్ అని ఈ వర్డ్ని మనం పలకాల్సిన అవసరం ఉంటుందన్నమాట మరి ఈ ఇడియంను ఉదాహరణలలో చూద్దాం మొదటిది ద కరప్ట్ మినిస్టర్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద గవర్నమెంట్స్ అఖిలీజ్ హీల్ అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిజైన్ ఎవరైతే మినిస్టర్ ఉన్నాడో ఈ గవర్నమెంట్కు ఆయన ఒక బలహీనత వీక్ పాయింట్ అన్నమాట ఎందుకు ఆయన కరప్టెడ్ ఆయన మోసం చేస్తున్నారన్నమాట అలా చేసినట్టయితే అపోనెంట్స్ ఇతని మీద గవర్నమెంట్ మీద దాడి చేసే అవకాశం ఉంటుంది అది వీక్ పాయింట్ కాబట్టి అందువల్ల ఆయన రిజైన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నానమాట సో ఈ కరప్టెడ్ మినిస్టర్ అనేదే అఖిలీస్ హీల్ వీక్ పాయింట్ గవర్నమెంట్కు ఇక రెండోది రాణీస్ స్టబర్నెస్ ఈజ్ హర్ అఖిలీస్ హీల్ షీ కాంట్ బి పొలైట్ సో రాణి అనే అమ్మాయి చాలా దురుసుగా ఉంటుంది ఆమె పొలైట్గా ఉండలేదు ఆ దురుసుతనం అనేదే ఆ అమ్మాయి వీక్నెస్ సో స్టబర్నెస్ అనేది అమ్మాయి అఖిలీస్ హీల్ అన్నమాట ఇక మూడవది రమేష్ అఖిలీస్ హీల్ ఈజ్ స్ట్రెస్ హీ జస్ట్ కాంట్ హ్యాండిల్ ఇట్ సో రమేష్ యొక్క వీక్ పాయింట్ ఏంటంటే స్ట్రెస్ ఒత్తిడి తట్టుకోలేడు సో ఆయన వీక్ పాయింట్ అన్నమాట సో రమేష్ అఖిలీస్ హీల్ ఈజ్ స్ట్రెస్ ఇక నాలుగవది ఇంగ్లీష్ స్పీకింగ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ అఖిలీస్ హీల్ టు మెనీ పీపుల్ ఇన్ ద వరల్డ్ సో ఇంగ్లీష్ మాట్లాడడం అనేది చాలామంది యొక్క బలహీనత సో మాట్లాడలేరు చాలామంది సో ఇంగ్లీష్ స్పీకింగ్ ఈజ్ అన్ అఖిలీస్ హీల్ టు సో మెనీ పీపుల్ సో అదే వీక్ పాయింట్ అన్నమాట ఇక ఐదవది దో హీ వాజ్ ఏ గుడ్ పర్సన్ హీజ్ షార్ట్ టెంపర్ వాజ్ హీజ్ అఖిలీస్ హీల్ ఆయన మంచి వ్యక్తి అయినప్పటికీ ఆయనకున్న షార్ట్ టెంపర్ కోపం వస్తుంది ఆయన కూకనే అదే ఆయన యొక్క బలహీనత సో దాట్ ఈజ్ హీజ్ అఖిలీస్ హీల్ అదే అతని యొక్క అఖిలీస్ హీల్ సో మరి ఈ ఇడియము ఎలా మనుగడలోకి వచ్చిందంటే ఇదంతా ఒక గ్రీక్ మైథాలజీ అంటే గ్రీక్ పురాణాల నుంచి ఒక స్టోరీ మనకు వినిపిస్తూ ఉందన్నమాట అదేంటంటే అఖిలీస్ అనే ఒక వ్యక్తి గ్రీకు వీరుడు అనమాట అతను పుట్టగానే అతని అమ్మ టీటస్ అని అతని అమ్మ అతన్ని తీసుకెళ్ళి ఒక స్టయక్స్ అనే ఒక నదిలో ముంచిందన్నమాట మొత్తం ఎందుకు అలా ముంచిందంటే వాళ్ళ దేశంలో ఉన్న పురోహితులు ఏం చెప్పారంటే ఇలా ఆ నదిలో ఎవరినైతే ముంచుతామో అతను మరణం లేకుండా జీవించి ఉంటాడు ఇమ్మోర్టల్గా ఉంటాడని చెప్తే వాళ్ళమ్మ అతన్ని తీసుకుపోయి ఆ నదిలో ముంచింది అలా ముంచేటప్పుడు వాళ్ళమ్మ అతని యొక్క కాలు పట్టుకోవడం జరిగిందనమాట హీల్ అంటే మడమను పట్టుకోవడం జరిగింది ఆ మడమను పట్టుకున్న ప్లేస్లో ఆ నీళ్లు ఆ నది యొక్క నీళ్లు తగలలేదు సో ఎక్కడైతే వాళ్ళమ్మ మడిమను పట్టుకుందో అక్కడ నీరు టచ్ కాలేదు అదే అఖిలీస్ యొక్క వీక్ పాయింట్ బలహీనత అయిపోయింది చాలా సంవత్సరాల తర్వాత యుద్ధంలో ట్రోజన్ అనే ఒక యుద్ధంలో ఒక బాణం వచ్చి అదే మడిమను కూర్చుకొని ఆయన ఆ యుద్ధంలో చనిపోవడం జరుగుతుందన్నమాట సో ఎక్కడైతే వాళ్ళమ్మ పట్టుకొని ముంచాదో అక్కడే వీక్ పాయింట్ అయ్యి అక్కడనే బాణం కూర్చుకొని ఆయన ఆ ట్రోజన్ వార్లో చనిపోవడం జరిగిందనమాట సో అందువల్ల అదే వీక్ పాయింట్ అయింది అఖిలీస్కు సో అఖిలీస్ హీల్ అంటే ఏంటి ఒక వ్యక్తి యొక్క వీక్నెస్ బలహీనత అది క్యారెక్టర్లో కావచ్చు నేచర్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు దాన్ని మనము అఖిలీస్ హీల్ అని అనడం జరుగుతుందన్నమాట యాడమ్స్ ఏల్ యాడమ్స్ ఏల్ యాడమ్స్ ఏల్ అనేది ఒక ఇడియం అన్నమాట అంటే ఒక జాతీయము దీని అర్థం ఏంటంటే వాటర్ అంటే మంచినీళ్ళు తాగే మంచినీళ్ళు అన్నమాట
ఒక రకంగా ఫన్నీవేగా చెప్పాలంటే గ్లాస్ ఆఫ్ వాటర్ ను రిఫర్ చేయడానికి కూడా మనం యాడమ్స్ ఏల్ అని వాడడం జరుగుతుందన్నమాట. అసలు సంబంధమే లేదు కదా, యాడమ్స్ ఏల్ అంటే వాటర్ ఏంటి అనే ఆశ్చర్యం మనకు కలుగుతుంది. సో దీన్ని ఉదాహరణలో చూద్దాం. మొదటిది, ఇఫ్ ద కిడ్స్ ఫీల్ టైర్డ్ లెట్ దెమ్ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ యాడమ్స్ ఏల్ ఫ్రమ్ ద ట్యాప్. ఒకవేళ పిల్లలకు తప్పిక వేస్తే వాళ్ళు హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ యాడమ్స్ ఏల్ అంటే గ్లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద ట్యాప్, ట్యాప్లో నుంచి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని తాగొచ్చు అని చెప్తున్నాం అనమాట. ఇక రెండోది, ఐ డోంట్ హ్యావ్ ఎనీ సాఫ్ట్ డ్రింక్స్, వుడ్ యూ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ యాడమ్స్ ఏల్? మీ ఇంటికి ఎవరో చుట్టం వచ్చారు అనుకోండి, అప్పుడు మీ ఆయనతో చెప్తున్నాం అనమాట, ఐ డోంట్ హ్యావ్ ఎనీ సాఫ్ట్ డ్రింక్స్, ఇంట్లో ఏమీ డ్రింక్స్ లేవు, వుడ్ యూ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ యాడమ్స్ ఏల్, నీకేమైనా యాడమ్స్ ఏల్ కావాలా, అంటే మంచినీళ్ళు ఏమైనా తాగుతావా అని అడుగుతున్నాం అనమాట. ఇక మూడవది, ఇట్ ఈస్ వెరీ హాట్ అవుట్ సైడ్, ఐ కుడ్ రియల్లీ డూ విత్ అన్ ఐస్డ్ కోల్డ్ గ్లాస్ ఆఫ్ యాడమ్స్ ఏల్. బయట నుంచి వచ్చావు, చాలా వేడిగా ఉంది, ఇంట్లోకి రాగానే నువ్వేమడుగుతున్నావు అంటే కోల్డ్ గ్లాస్ ఆఫ్ యాడమ్స్ ఏల్, చల్లని మంచినీళ్ళు కావాలి అని అంటున్నావు అనమాట. ఇక నాలుగవది, వీఆర్ టీ టోట్లర్స్, వీ విల్ ఈచ్ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ యాడమ్స్ ఏల్ ప్లీజ్. టీ టోట్లర్స్ అంటే ఎలాంటి డ్రింక్స్ తాగని వాళ్ళను టీ టోట్లర్స్ అంటే అంటాం అనమాట. సో అలాంటి వాళ్లకు మాకేం కావాలని అడుగుతారు వాళ్ళు, వాళ్ళు కేవలం గ్లాస్ ఆఫ్ యాడమ్స్ ఏల్ చాలు, అంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు చాలు నాయన, మాకేమీ అవసరం లేదు అని అంటారు అనమాట. ఇక నెక్స్ట్ వన్, వుడ్ యు లైక్ టు వాష్ ఇట్ డౌన్ విత్ యాడమ్స్ ఏల్? ఒకవేళ ఎవరి షర్ట్ మీదనైనా ప్యాంట్ మీదనైనా ఎలాంటిదని ఏమైనా పడితే వాళ్ళని మనం అడుగుతున్నాం, నువ్వు దాన్ని నువ్వు కడుక్కుంటావా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్తోని, వాష్ ఇట్ డౌన్ విత్ యాడమ్స్ ఏల్ వాటర్తోని కడుక్కుంటావా అని మనము అడుగుతామన్నమాట. సో ఇలా యాడమ్స్ ఏల్ అంటే వాటర్, ప్లెయిన్ డ్రింకింగ్ వాటర్ అని మనం చెప్తాం అనమాట. మరి ఈ ఇడియం ఎలా మనుగడలోకి వచ్చిందో చూద్దాం. ఇది చాలా ఓల్డ్, రేర్గా వినిపించే ఇడియం అనమాట. కొన్నిసార్లు జోకింగ్ వే కూడా చెప్పడానికి ఇది యాడమ్స్ ఏల్ అంటే గ్లాస్ ఆఫ్ వాటర్ అని ఒక జోక్గా ఫన్నీ వేలో కూడా చెప్పడానికి దీన్ని వాడుతూ ఉంటామన్నమాట. అకార్డింగ్ టు బైబుల్ స్టోరీ, ముందుగా యాడమ్ అండ్ ఈవెన్ క్రియేట్ చేయడం జరిగింది గాడ్. సో వాళ్లకు అప్పట్లో ఎలాంటి డ్రింక్స్ అవైలబుల్ లేవు, కేవలము మంచినీళ్ళు మాత్రమే అవైలబుల్ ఉండేవి, అవి మాత్రమే తాగి వాళ్ళు బ్రతికేవాళ్ళు. ఇప్పుడున్నట్టు చాలా డ్రింక్స్ అవైలబుల్ లేవన్నమాట. సో అందువల్ల యాడమ్ అండ్ ఈవ్ మొదట్లో వాళ్ళు తాగింది కేవలం మంచినీళ్ళే కాబట్టి యాడమ్స్ ఏల్ అంటే మంచినీళ్ళు, డ్రింకింగ్ వాటర్ అని మనము వాడుకలోకి తీసుకోవడం జరిగిందనమాట. అంతేకాకుండా స్కాట్లాండ్ దేశంలో యాడమ్స్ ఏల్ అనేది కూడా ఒక డ్రింక్ అవైలబుల్గా ఉంది, దాన్నే యాడమ్స్ వైన్ అని అంటూ ఉంటాం అన్నమాట. సో ఫైనల్గా మనము యాడమ్స్ ఏల్ అంటే ప్లెయిన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ, యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ, ఇది ఒక ఇడియం అనమాట, అంటే ఒక జాతీయం ఇంగ్లీష్లో. దీని అర్థం ఏంటంటే ఒక బ్యాడ్ సిచ్యువేషన్ను ఇంకా బ్యాడ్ చేయడం అనమాట. అంటే ఒక వ్యక్తి బాధపడుతూ ఉన్నప్పుడు ఇంకా బాధ పెట్టడము, అంటే దీన్ని తెలుగులో మనము మూలిగే నక్క మీద తాటికాయ పడడం అనే సామెతతో మనం పోల్చొచ్చు అనమాట. మూలిగే నక్క మీద తాటికాయ పడడం అంటే ఎవరైనా ఒక వ్యక్తి బ్యాడ్గా ఉంటే ఒక సిచ్యువేషన్లో ఇంకా దాన్ని ఇంకా దరిద్రం చేసేయడం, ఇంకా బ్యాడ్గా చేయడం అనమాట. సో దాన్ని మనం ఉదాహరణలో చూద్దాం. ఫస్ట్ది, ఫస్ట్ దే లాస్ ద మ్యాచ్ అండ్ దెన్ టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ వన్ ఆఫ్ ద ప్లేయర్స్ వాజ్ సస్పెండెడ్ ఫర్ చీటింగ్. ఇందులో మనకు రెండు సంఘటనలు జరిగినాయి. వాళ్ళు మ్యాచ్ ఓడిపోవడం అనేదే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్, అదే కాకుండా వాళ్ళలో ఒక ప్లేయర్ను అసలే సస్పెండ్ చేసిండ్రు, ఎందుకంటే చీట్ చేశాడు కాబట్టి. దీన్నే మనము టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ అని అంటాం అనమాట. ఇంకా రెండవది, దే వర్ ఆల్రెడీ స్టాండెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ నోవేర్ వితౌట్ ఎనీ కన్వీనియన్స్ దెన్ టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. ఇక్కడ కూడా రెండు సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాళ్ళు దారి తప్పి ఎక్కడో ఎలాంటి ఫెసిలిటీస్ లేని దగ్గర ఉన్నారు, అలాంటి టైంలో టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ ఏమైందంటే వర్షం మొదలైపోయింది, ఇంకా కష్టం మొదలైంది వాళ్ళకు, దాన్నే టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ అని అంటాం అనమాట. ఇక మూడవది, నాట్ ఓన్లీ డిడ్ ద కంపెనీ సస్పెండెడ్ హిమ్, ఇట్ ఆల్సో పెనలైజ్డ్ హిమ్ రూపీస్ 1 lakh యాజ్ ఎ పనిష్మెంట్. దాట్స్ యాడింగ్ ఇన్సల్ట్ టు ఇంజురీ.
ఆ వ్యక్తిని కంపెనీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు అతనికి ఒక 1 లక్ష రూపాయల పెనాల్టీ కూడా వేశారన్నమాట. అంటే అతను ఆల్రెడీ బాధపడుతుంటే ఇంకెక్కువ పైసలు కట్టాలని కూడా పనిష్మెంట్ ఇచ్చారు. దాన్ని మనం యాడింగ్ ఇన్సల్ట్ టు ఇంజురీ అంటాం అన్నమాట. అంటే మూలిగైన నక్క మీద తాటికాయ పడడం అన్నమాట. ఇక నాలుగవది, ఐ వాజ్ ఆల్రెడీ గెట్టింగ్ లేట్ ఫర్ వర్క్, స్ట్రక్ ఇన్ ద ట్రాఫిక్ అండ్ టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ ఐ వాజ్ స్టాప్డ్ బై ద పోలీస్ ఫర్ స్పీడింగ్. ఇది నార్మల్గా జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఆఫీస్కి లేట్ అయిందనే స్పీడ్గా వెళ్తూ ఉంటారు, ఆ టైంలో పోలీస్ ఆపి మనల్ని చెక్ చేస్తూ ఉంటారు అన్నమాట. దాన్నే మనము టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ, ఆల్రెడీ బాధలో ఉంటాం ఇంకా బాధ పెడుతుంటారు వాళ్ళు వచ్చి అని అంటాం అన్నమాట. సో ఫిఫ్త్ వన్, పీపుల్ వర్ ఫోర్స్ టు వర్క్ లాంగర్ అవర్స్ అండ్ టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ ద కంపెనీ డిసైడెడ్ నాట్ టు గివ్ పే రైజెస్. కంపెనీ ప్రజలతో చాలా పని చేయించుకుంటుంది, ఎక్కువ పని చేయించుకుంటుంది, ఎక్కువ టైం పని చేయించుకుంటుంది అనేదే ఒక బాధ. అయితే వాళ్ళకి జీతాలు కూడా పెంచట్లేదు, దాన్నే టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడడం అన్నమాట. సో దీని యొక్క ఆరిజిన్ ఎలా వాడుకల్లోకి వచ్చింది అంటే, ఇది ఒక రోమన్ రైటర్ ఫెడ్రోస్ అనే ఒక రోమన్ రైటరు ఒక నావెల్లో ద బాల్డ్ మ్యాన్ అండ్ ద ఫ్లై అనే ఒక స్టోరీ కథలో దీని గురించి చెప్పాడు అన్నమాట. ఒక బాల్డ్ మ్యాన్ ఉంటాడు, అతని మీద ఒక ఈగ వాళ్తుంది అనమాట అతని తలకాయ మీద. వాలినప్పుడు ఇతను ఒక కర్ర తీసుకొని దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ ఈగ ఎగిరిపోద్ది. గట్టిగా కొట్టేసరికి ఆ దెబ్బ అతనికే తగులుద్ది అనమాట, చాలా గట్టిగా తగులుతుంది. సో అప్పుడు ఆ ఈగ వచ్చి అతనితో అంటదనమాట, కేవలం నిన్ను టచ్ చేసినందుకే నన్ను చంపాలని ప్రయత్నం చేసావే, చివరికి ఏమైంది, అది నీకే వచ్చింది కదా. అంటే నౌ దట్ యు యాడెడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ, అంటే నీది నీకే తగిన శాస్తి జరిగింది కదా అని అంటదనమాట. సో ఇలా ఈ ఇడియం జాతీయము వాడుకలోకి రావడం జరిగింది. దీన్ని 1748లో మొదటిసారిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వాడడం జరిగిందనమాట. సో ఫైనల్గా యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ అంటే ఏంటంటే, ఒక బ్యాడ్ సిచ్యువేషన్ను ఇంకా బ్యాడ్ చేయడం, అంటే చెడును ఇంకా దరిద్రం చేసేయడం అన్నమాట. అంటే ఎవరైనా వ్యక్తి బాధపడుతూ ఉంటే వానికి ఇంకా ఎక్కువ బాధనివ్వడాన్ని, అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడడము అని అర్థం అన్నమాట. ఎ లిక్ అండ్ ఏ ప్రామిస్, ఇది ఒక ఇడియం అన్నమాట, అంటే ఒక జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే, ఏదైనా ఒక పనిని కేర్లెస్గా అంటే అజాగ్రత్తగా, హరీడ్గా అంటే త్వరగా అంటే ఇష్టం లేకుండా కేర్లెస్గా చేసినట్టయితే దానినే మనము ఎ లిక్ అండ్ ఏ ప్రామిస్ అని అంటాం అన్నమాట. అంటే ఒక పనిని ఇష్టం లేకుండా మనస్ఫూర్తిగా చేయకుండా ఉండడాన్నే ఎ లిక్ అండ్ ఏ ప్రామిస్ అని అనడం జరుగుతుందన్నమాట. ఉదాహరణలు మనం చూసినట్టయితే, మొదటిది, ఎవ్రీ మార్నింగ్ ఐ పుట్ ఆన్ మై యూనిఫామ్, గివ్ మై షూ ఎ లిక్ అండ్ ఏ ప్రామిస్ అండ్ రష్ టు స్కూల్. నార్మల్గా స్కూల్కి పోవడమే ఇష్టం ఉండదు పిల్లలకు, అలాంటిది షూ వేసుకోవాలి, వాటిని పాలిష్ చేసుకోవాలి అంటే ఇంకా చాలా ఇష్టం ఉందన్నమాట. అందువల్ల ఆ షూ వేసుకోవడం, పాలిష్ చేయడం చాలా ఫాస్ట్గా వేసుకోవడం జరుగుతుంది, ఇష్టం లేకుండా వాళ్ళు చేస్తారనమాట. సో చేసి పరిగెడతారు వాళ్ళు స్కూల్కి. దాన్నే గివ్ మై షూ ఎ లిక్ అండ్ ప్రామిస్ అని అంటాం అనమాట. ఇక నెక్స్ట్ది, మై మదర్ ఇన్సిస్టెడ్ టు డస్ట్ ద ఫర్నిచర్ సో ఐ గేవ్ ఇట్ ఎ లిక్ అండ్ ఎ ప్రామిస్ అండ్ వెంట్ టు బెడ్. మార్నింగ్ నుంచి నువ్వు చాలా పని చేస్తూనే ఉన్నావు, రెస్ట్ తీసుకోవాలనుకున్నావు, కానీ మీ అమ్మ ఆ ఫర్నిచర్ను శుభ్రం చేయని చెప్పింది అనుకో, ఏం చేస్తావు, ఇష్టంతో చేస్తావా? చాలా ఫాస్ట్గా కేర్లెస్గా ఇష్టం ఉన్నట్టు చేస్తావు అనమాట, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ టైర్డ్ అయి ఉన్నావు. అందువల్లనే యు గివ్ ఏ లిక్ అండ్ ప్రామిస్ టు దట్ ఫర్నిచర్ అండ్ గో టు బెడ్, దట్స్ ఇట్. ఇక మూడవది, దే గేవ్ ద బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఏ లిక్ అండ్ ఏ ప్రామిస్ అండ్ దెన్ మూవ్డ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇష్యూ. నార్మల్గా ఎక్కడైతే పైసలతో పనులు చేయాలో అలాంటి పైసలు ఇన్వాల్వ్ అయిన పనులకు చాలా త్వరగా ఇష్టం లేకుండా చేసేస్తూ ఉంటారనమాట చాలామంది. ఎక్కడైతే పైసలు ఇన్వాల్వ్ కావో అవి చాలా జాగ్రత్తగా చేస్తుంటారు అనమాట. నార్మల్గా ఇది పాలిటిక్స్లో జరుగుతుంటుంది అనమాట. సో అందువల్ల యూ గివ్ అలాంటి ప్రాబ్లమ్స్ నువ్వు ఏం చేస్తాం, ఎ లిక్ అండ్ ఏ ప్రామిస్ అంటే త్వరగా కేర్లెస్గా చేసేస్తూ ఉంటాం అనమాట. ఇంకా నాలుగవది,
మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గివ్ దేర్ హోంవర్క్ ఎ లిక్ అండ్ ఎ ప్రామిస్. టీచర్లు ఏం చెప్తారు? హోంవర్క్ను చాలా జాగ్రత్తగా నిదానంగా మనస్ఫూర్తిగా చేయమని చెప్తుంటారు. చాలామంది విద్యార్థులు దానికి రివర్స్గా చాలా ఫాస్ట్గా కేర్లెస్గా ఇష్టం లేకుండా చేస్తూ ఉంటారన్నమాట. అందువల్ల చాలామంది స్టూడెంట్స్ హోంవర్క్ ఏం చేస్తారు? దే గివ్ ఎ లిక్ అండ్ ఎ ప్రామిస్, కేర్లెస్గా చేస్తారన్నమాట. ఇక నెక్స్ట్ది, హీ గేవ్ ద కార్ ఎ లిక్ అండ్ ఎ ప్రామిస్. ఓనర్ ఏం చెప్పాడు? కార్ను శుభ్రంగా కడుగురా నాయన, చాలా జాగ్రత్తగా కడుగంటే. వర్కర్ ఏం చేశాడు? కేర్లెస్గా ఇష్టం ఉన్నట్టు చాలా ఫాస్ట్గా కడిగేస్తాడనమాట. దాన్నే హీ గేవ్ ద కార్ ఎ లిక్ అండ్ ఎ ప్రామిస్ అని అంటామన్నమాట. మరి ఈ ఈడియంను మనం చూసినట్టయితే దాని మీనింగే మనం ఈడియంలోకి తీసుకోవడం జరిగింది అనమాట. ఇన్ఫార్మల్ సాధారణమైన టాక్స్లలో మనకు ఇందులో లిక్ అంటే దాని అర్థం ఏంటంటే హేస్టీ వాష్ అనమాట, అంటే త్వర త్వరగా కడగడం అనమాట. అందువల్ల ఇందులో కూడా ఈడియంలో కూడా మనము హేస్టీ అంటే త్వరగా అనే మీనింగ్ తీసుకోవడం జరిగింది. ఇక ప్రామిస్ అంటే ఏంటి? వర్కర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఓనర్స్కు ఒక అభయాన్ని ఇస్తారనమాట. మేము చేస్తాం సార్, మొత్తం త్వరగా చేస్తాం సార్ అని చెప్తుంటారు కదా, దాన్ని ప్రామిస్ అంటామన్నమాట. సో ఏదైతే త్వర త్వరగా చేసేది ఏదైతే ఉందో ఇష్టం లేకుండా, అలాంటి ప్రామిసెస్నే మనము ఈ ఈడియం కోసం వాడడం జరుగుతుందన్నమాట. దాన్నే ఎ లిక్ అండ్ ఎ ప్రామిస్ అని అంటూ ఉంటాం అన్నమాట. అంటే ఇష్టం లేని, కేర్లెస్గా, త్వర త్వరగా, మనస్ఫూర్తిగా చేయని ఏ పనినైనా కూడా ఎ లిక్ అండ్ ఎ ప్రామిస్ అని అనడం జరుగుతుందన్నమాట. ఆల్బెట్రాస్ అరౌండ్ ద నెక్, ఆల్బెట్రాస్ అరౌండ్ ద నెక్, దిస్ ఈజ్ అన్ ఇడియం. ఇది ఒక ఇడియం, అంటే జాతీయము అన్నమాట. దీని అర్థం ఏంటంటే, ఏదైనా ఒక తప్పు మనం గతంలో చేసినట్టయితే అది మనకు ప్రస్తుతము ఆటంకంగా ఉండి మనము జీవితంలో ఎలాంటి సక్సెస్ రాకుండా చాలా ఇబ్బందులు పెడుతూ ఉండడానే ఆల్బెట్రాస్ అరౌండ్ ద నెక్ అని అనడం జరుగుతుందన్నమాట. అంటే మనం గతంలో చేసిన తప్పు మనల్ని ఇంకా వెంటాడి మనకు సక్సెస్ రాకుండా, ప్రోగ్రెస్ రాకుండా మనల్ని వెంటాడి వేధిస్తూ ఉన్నట్టయితే దాన్నే ఆల్బెట్రాస్ అరౌండ్ ద నెక్ అని అనడం జరుగుతుందన్నమాట. ఉదాహరణకు మనం సెంటెన్సెస్లో చూద్దాం. ద ఫెయిల్డ్ రియల్ ఎస్టేట్ స్కీమ్ బికేమ్ అన్ ఆల్బెట్రాస్ అరౌండ్ రాజూస్ నెక్. ఫర్ నౌ హీ కుడ్ నాట్ అట్రాక్ట్ ద న్యూ ఇన్వెస్టర్స్ ఇన్ ఎ న్యూ ప్రాజెక్ట్. సో రాజు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్లో చేసిన తప్పుల వల్ల ఆయన ఫెయిల్ అయ్యిండు. సో ఆ ఫెయిల్యూర్ అనేది ఇప్పుడు కొత్తగా ఆయన చేసే బిజినెస్లో ఎలాంటి ఇన్వెస్టర్స్ను కొత్తగా అట్రాక్ట్ చేయలేకపోతుండు. సో ఆ ఫెయిల్యూర్ అనేది ఆయనకు ఆల్బెట్రాస్ అరౌండ్ ద రాజూస్ నెక్ అంటే ఒక పెద్ద ఆటంకం అయిపోయిందన్నమాట. సో దాన్ని మనం ఆల్బెట్రాస్ అరౌండ్ రాజూస్ నెక్ అని అనడం జరుగుతుందన్నమాట. ఇక రెండవది, అకార్డింగ్ టు మై మదర్ ది ఓల్డ్ కార్ ఈజ్ యాన్ ఆల్బెట్రాస్ అరౌండ్ మై ఫాదర్స్ నెక్. సో అమ్మ ఏమంటుందంటే, కారు వద్దంటుంటే పాత కారు కొన్నాడు ఫాదర్, అదే ఒక పెద్ద తప్పు, దానికి ఇప్పుడు చాలా రిపేర్స్ వస్తున్నాయి, అవి చేయించలేక చాలా ఇబ్బంది అవుతుంది, డబ్బులన్నీ దానికే పోతున్నాయి అనే మీనింగ్లో మదర్ ఏమంటుంది, ఓల్డ్ కారే చాలా హిండరెన్స్, ప్రాబ్లము, అదే మనకు అడ్డంకి అయింది, అందువలనే ఓల్డ్ కార్ ఈజ్ యాన్ ఆల్బెట్రాస్ అరౌండ్ ఫాదర్స్ నెక్, ఆయనకు చాలా పెద్ద అడ్డంకి అయిపోయిందని చెప్తుందన్నమాట. ఇక మూడవది, ఇంపర్ఫెక్షన్ హ్యాస్ బికమ్ యాన్ ఆల్బెట్రాస్ అరౌండ్ రాణీస్ నెక్. హర్ బాస్ రిజెక్ట్స్ ఆల్ హర్ న్యూ ప్రపోజల్స్ వితౌట్ ఈవెన్ లుకింగ్ ఎట్ దెమ్. సో రాణి అనే ఒక అమ్మాయి బాస్ దగ్గర ఎప్పుడో ఇంపర్ఫెక్ట్గా ఉందన్నమాట గతంలో. సో అది బాస్ మైండ్లో ఉండిపోయింది. సో ఆమె ఎలాంటి కొత్త ప్రపోజల్స్ చూపించినా కానీ బాస్ ఆమె ప్రపోజల్స్ చూడకుండానే రిజెక్ట్ చేస్తున్నాడు అన్నమాట. సో ఆమె ఇంపర్ఫెక్ట్గా ఉండడమే ఆమెకు అడ్డంకిగా జరిగింది అనమాట. సో ఆ అడ్డంకే అండ్ ఆల్బెట్రాస్ అరౌండ్ రాణీ స్నేక్ అనమాట. దానివల్ల ఆమె కొత్త ప్రపోజల్స్ని బాస్ రిజెక్ట్ చేసేస్తుండ్రు. సో అందువల్ల అదే పెద్ద అడ్డంకి, ఆటంకంగా రాణికి మారిందనమాట. ఇక నాలుగో చూసినట్టయితే, కిల్లింగ్ ద వైల్డ్ డీర్ హ్యాస్ బికమ్ అన్ ఆల్బెట్రాస్ అరౌండ్ సల్మాన్స్ నెక్. ద హైకోర్ట్ హ్యాస్ గివెన్ హిమ్ 3 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ యాజ్ ఎ పనిష్మెంట్. సో సల్మాన్ ఒక తప్పు చేశాడు గతంలో, ఏంటిది, ఒక జింకను చంపాడు అనమాట. సో దానివల్ల అది అతన్ని వెంటాడి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడేటట్టు చేసింది. దానివల్ల అతని ప్రోగ్రెస్ ఆగిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది అనమాట. సో అందువల్ల ఆ కిల్లింగ్ ద డియర్ అనేదే ఆయనకు అడ్డంకి, అదే ఆయనకు ఆయన ఆల్బెట్రాస్ అరౌండ్ హిజ్ నెక్ అయిపోయింది అనమాట.
So next chusinatlayite, taking house loan has become an albatross around Sita's neck. For now she has lost her job and couldn't repay the loan. Sita loan teeskodame oka tappu ayipoyindi. Endukante ippudu job poyindi, loan repay cheyaledanamata. So aa loan teeskodame addankiga marindi ama bratakadaniki. సో అందువల్ల లోన్ తీసుకోవడం అనేదే అన్ ఆల్బెట్రాస్ అరౌండ్ సీతాస్ నెక్గా మారిపోయిందనమాట. ఇక మనం ఈ ఇడియం యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే, ఎలా మనుగడలోకి వచ్చిందో గమనించినట్టయితే, ఆల్బెట్రాస్ అనేది ఒక పెద్ద పక్షి అనమాట, తెల్లని పక్షి. ఇది సముద్రంలో ఉంటుందన్నమాట. సో సముద్రం మీద ఎవరైతే ప్రయాణికులు సెయిలర్స్ ప్రయాణం చేస్తుంటారో వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది, ఈ పక్షి కనుక మంచిగా ఉన్నట్టయితే అది గుడ్ లక్ తీసుకొస్తుంది, ఒకవేళ దాన్ని కనుక మనం చంపినట్టయితే అది మనకు బ్యాడ్ లక్ తీసుకొస్తుందని సెయిలర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సముద్రం మీద ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళు నమ్మేవారు అనమాట. మరి ఈ ఇడియము మొట్టమొదటిసారిగా ఎప్పుడు వాడుకలో వచ్చిందంటే, శామ్యుయల్ టైలర్ కోల్రిడ్జ్ అనే ఒక రచయిత ఒక పోయం రాశాడు. దాని పేరు ద రైమ్ ఆఫ్ ది ఏన్షియంట్ మారినర్. దీన్ని 1798లో రాశారనమాట. ఇందులో ఒక స్టోరీ ఉందన్నమాట. ఆ స్టోరీ ఏంటంటే, ఒక సెయిలరు సముద్రంలో షిప్ మీద వెళ్తూ ఉంటాడనమాట. చాలామంది ప్రయాణికులు ఉంటారు. ఈ సెయిలర్ ప్రయాణికుడు ఏం చేస్తాడు, ఒక ఆల్బెట్రాస్ను చంపేస్తాడనమాట. సో అప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్న ప్రయాణం కాస్త, ఎప్పుడైతే ఆ బర్డ్ని చంపాడో అప్పుడు టోటల్గా అక్కడున్న పరిస్థితులన్నీ తారుమారయ్యి తలకిందయ్యాయి అనమాట. అంటే ఏమయ్యాయి, ఆ బర్డ్ని చంపగానే అక్కడ ఉన్న గాలి ఆగిపోయింది. గాలి ఆగిపోతే షిప్ మూవ్ కాదనమాట. సో నెక్స్ట్ వాళ్ళు త్రాగడానికి తెచ్చుకున్న మంచినీళ్ళు కూడా అయిపోయినాయి. సో ఇలా చాలా అవకతవకలు జరిగి వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి చనిపోతామేమో అనే పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. సో అప్పుడు షిప్లో ఉన్న వాళ్ళందరూ చాలా కోపపడి ఆ సెయిలర్ను పట్టుకొచ్చి అతని మెడ చుట్టూ ఆ చనిపోయిన ఆల్బెట్రాస్ అనే బర్డ్ని కట్టి ఒక స్తంభాన్ని కట్టేస్తారనమాట. సో అలా కట్టివేయడాన్నే ఆల్బెట్రాస్ అరౌండ్ ద నెక్ అని అనడం జరుగుతుందనమాట. సో అతను చంపడం అనే ద్వారానే అతనికి ఈ శిక్ష వచ్చింది. వాళ్ళు ప్రయాణంలో చాలా ఆటంకాలు ఎదుర్కొన్నారనమాట. అందువల్ల ఇది ఇలా మనుగడలోకి రావడం జరిగిందనమాట. సో ఆల్బెట్రాస్ అరౌండ్ ద నెక్ అనే జాతీయానికి మీనింగ్ ఏమీ లేదు. గతంలో మనం చేసిన తప్పు ఇంకా మనల్ని వెంటాడి, మనం ప్రోగ్రెస్ కాకుండా మనల్ని అడ్డగిస్తూ ఉన్నట్టయితే దాన్ని ఆల్బెట్రాస్ అరౌండ్ ద నెక్ అని అంటామన్నమాట. ఆల్ ఇయర్స్ అనేది ఒక ఇడియం అన్నమాట, అంటే ఒక జాతీయము అన్నమాట. దీని అర్థం ఏంటి తెలుగులో? చాలా ఈజీ. ఏంటంటే, ఎవరైనా ఏదైనా విషయాన్ని చెప్తున్నప్పుడు ఒకవేళ నువ్వు ఆల్ ఇయర్స్గా ఉన్నావంటే దాని అర్థం ఏంటంటే నువ్వు రెడీగా, ఈగర్గా అంటే ఇష్టంగా ఉన్నావు అన్నమాట వినడానికి, అంటే సిద్ధంగా ఉన్నావు అన్నమాట. అంటే ఆల్ ఇయర్స్ అంటే ఏంటి, సిద్ధంగా ఉండడము వినడానికి. ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు వినడానికి సిద్ధంగా ఉంటే ఆల్ ఇయర్స్ అని అనొచ్చు అన్నమాట. దీన్ని మనము వాక్యాలలో చూద్దాం. మొదటిది, కిడ్స్ ఇన్ మై క్లాస్ వర్ ఆల్ ఇయర్స్ వెన్ ఐ వాస్ టెల్లింగ్ దెమ్ ద స్టోరీ. సో పిల్లల క్లాస్లో స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళు వినడానికి చాలా సిద్ధంగా ఉంటారు అన్నమాట, ఇష్టంగా ఉంటారు, ఈగర్గా ఉంటారు, ఆతృతగా ఉంటారు అన్నమాట. అందువల్లనే ఆల్ ద క్లాస్ వర్ ఆల్ ఇయర్స్ అన్నమాట. సో క్లాస్ వర్ ఆల్ ఇయర్స్ అంటే వాళ్ళు అందరూ సిద్ధంగా ఉన్నారు వినడానికి అనర్థం అన్నమాట. రెండవది, టెల్ మీ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెండ్ ఎట్ ద పార్టీ, ఐఎమ్ ఆల్ ఇయర్స్. సో నిన్న పార్టీకి పోలేదు, వేరే వాళ్ళు వెళ్ళారు, వచ్చిన తర్వాత అతనితో అంటున్నావు అనమాట, పార్టీలో ఏం జరిగిందో చెప్పు తప్పకుండా, నేను వినడానికి సిద్ధంగా ఉన్నా. ఐఎమ్ ఆల్ ఇయర్స్ అంటే ఐఎమ్ రెడీ అంటే నేను సిద్ధంగా ఉన్నాను చెప్పు అని అంటున్నావు అనమాట. ఇక మూడవది, వెన్ ద తెలుగు టీచర్ రెడ్ అవుట్ అవర్ మార్క్స్ వీ వర్ ఆల్ ఇయర్స్. సో తెలుగు టీచర్ మార్క్స్ ఇస్తున్నప్పుడు మేమందరము వింటూ ఉన్నాం అనమాట, అంటే చాలా ఆతృతగా ఎదురు చూస్తూ మార్క్స్ వింటూ ఉన్నాం అనమాట, అంటే వి వర్ ఆల్ ఇయర్స్ చాలా ఆతృతగా వింటూ ఉన్నాం అనమాట. నాలుగవది, ఆర్ యు లిస్నింగ్ టు మీ, ఎస్ ఐ ఆమ్ ఆల్ ఇయర్స్ అంటే ఏంటి, నువ్వు నన్ను వింటున్నావా అంటే
ఎస్ ఐఎమ్ ఆల్ ఇయర్స్ అంటే అవును వింటున్నాను, నేను వింటున్నాను అన్నమాట. ఐఎమ్ ఆల్ ఇయర్స్ అంటే ఎస్ వింటున్నాను అన్నమాట. సో ఐదవది, షీ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ హిమ్ టు బీ ఆల్ ఇయర్స్ వెన్ షీ టోల్డ్ హిమ్ అబౌట్ హర్ వెడ్డింగ్ ప్లాన్స్. సో ఆమె అనుకుంది ఆయన వింటాడు అని. ఎప్పుడైతే ఆమె వెడ్డింగ్ ప్లాన్స్ గురించి చెప్తుందో అతను వింటాడు అని ఆమె అనుకున్నది అనమాట. కానీ విన్నాడా లేదో మనకు తెలియదు, కానీ ఆమె మాత్రం అనుకుంది అతడు వింటాడు అని. సో హిమ్ టు బీ ఆల్ ఇయర్స్ వింటాడు అని అనుకుంది అనమాట. సో మరి ఆల్ ఇయర్స్ అని ఎప్పుడైతే అంటామో దాని అర్థం ఏంటంటే మన బాడీలో ఉన్న అన్ని సెన్సెస్లో ఒక్క సెన్స్ మాత్రమే పనిచేస్తుంది. అదేంటి? చెవులు మాత్రమే పనిచేస్తాయి, మిగతా అన్ని సెన్సెస్ కూడా పనిచేయకుండా ఉండడం. అంటే అంత అటెంటివ్గా ఈగర్గా అవతల వాళ్ళు చెప్పేది వినడానికి సిద్ధమైనప్పుడు మనము ఆల్ ఇయర్స్ అని అనడం జరుగుతుంది అన్నమాట. సో ఆల్ ఇయర్స్ అంటే వేరే వాళ్ళు చెప్పే విషయాన్ని శ్రద్ధగా ఆలకించి వినడానికి సిద్ధంగా ఉంటే ఆల్ ఇయర్స్ అని అనాలన్నమాట. ఆల్ హెల్ బ్రోక్ లూస్, ఆల్ హెల్ బ్రోక్ లూస్, ఇది ఒక ఇడియం అంటే జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే పాండమోనియం అంటే గందరగోళమైన పరిస్థితి. అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేనప్పుడు అక్కడ గొడవలు, అల్లర్లు, కన్ఫ్యూషను, వయలెన్స్ ఉండి ప్రజలు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించేదాన్నే పాండమోనిక్ సిచ్యువేషన్ అని అంటాము. దాన్ని ఆల్ హెల్ బ్రోక్ లూస్ అని అనడం జరుగుతుంది అన్నమాట. మరి ఈ ఇడియంను ఎగ్జాంపుల్స్లో చూద్దాం. మొదటిది, వెన్ ద స్టూడెంట్స్ వర్ టోల్డ్ దట్ దేర్ డిమాండ్స్ వుడ్ నాట్ బీ మెట్, ఆల్ హెల్ బ్రోక్ లూస్. విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, ప్రిన్సిపల్ బయటకు వచ్చి వాళ్ళు అడిగిన డిమాండ్స్ను ఒప్పుకోలేదు. అప్పుడు విద్యార్థులు ఏమయ్యారు? ఆల్ హెల్ బ్రోక్ లూస్, గట్టిగా అరవడం, వయలెన్స్ చేయడం, ఫైటింగ్ చేయడం, ముత్తుకోవడం, గట్టిగా అరవడం చేయడం జరిగింది. దీన్నే ఆల్ హెల్ బ్రోక్ లూస్ అని అనడం జరుగుతుంది అన్నమాట. ఇక రెండవది, ఆల్ హెల్ బ్రోక్ లూస్ వెన్ ద టీచర్ హ్యాడ్ లెఫ్ట్ ద క్లాస్ రూమ్. ఇది సాధారణంగా టీచర్ ఉన్నప్పుడు పిల్లలు సైలెంట్గా ఉంటారు. టీచర్ క్లాస్లోంచి వెళ్ళిన తర్వాత ఫ్రీ టైంలో వాళ్ళు అరవడం, ముత్తుకోవడం, ఫైటింగ్ చేయడం, ఒకరికొకరు వాదించుకోవడం, అలా చేయడాన్ని ఆల్ హెల్ బ్రోక్ లూస్ అని అనడం జరుగుతుంది అన్నమాట. ఇక మూడవది, వెన్ వన్ పోలీస్ మ్యాన్ డ్రూ హిస్ గన్ అండ్ దెన్ సడన్లీ ఆల్ హెల్ బ్రోక్ లూస్. చాలామంది వ్యక్తులు ధర్నా చేస్తారు, చాలా ప్రశాంతంగా చేస్తారు, కానీ సడన్గా ఒక పోలీస్ మ్యాన్ ఏం చేసిండు, తన గన్ను తీసిండు అనమాట బయటికి. అలా తీయగానే అందరు భయపడి ఏం జరుగుతుందో తెలియక ఆల్ హెల్ బ్రోక్ లూస్. అందరూ అరవడం, అటు ఇటు పరిగెత్తడం, ఇష్టం ఉన్నదాన్ని పగలగొట్టడం, ఆ సిచ్యువేషన్ అంతా చాలా వయలెంట్గా నాయిసీగా మారిపోవడం జరిగింది అనమాట. ఇక నాలుగవది, వన్ గై పుష్డ్ అనదర్ అట్ ద బార్ అండ్ దెన్ ఆల్ హెల్ బ్రోక్ లూస్, దాట్స్ వై వీ లెఫ్ట్. బార్లో ఒకడు దాగి వేరే వాడిని నెట్టేసి అది పెద్ద గొడవకు దారితీసింది. సో అల్లరల్లర అయిపోయింది అనమాట, అసలు కంట్రోల్ చేసే పరిస్థితే లేదు. సో దాన్ని ఆల్ హెల్ బ్రోక్ లూస్, అందువల్లనే దాట్స్ వై వీ లెఫ్ట్, మేము ఆ బార్లోంచి వెళ్ళొచ్చాము అని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ది, డోంట్ టేక్ హర్ ఇన్ టు ద పార్టీ ఫోల్డ్ ఆర్ ఆల్ హెల్ విల్ లెట్ లూస్. ఆమె మంచిది కాదు, ఆమెను కనుక మన పార్టీకి తీసుకుంటే, పార్టీలోకి తీసుకుంటే గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఆల్ హెల్ విల్ లెట్ లూస్, ఎవరిని కంట్రోల్ చేయలేము అని సలహా ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి ఈ ఇడియము ఎలా మనుగడలోకి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జాన్ మిల్టన్ అనే ఒక ఇంగ్లీషు రచయిత ఈ ఇడియంను మనుగడలోకి తీసుకురావడం జరిగింది. ఆయన రచించిన ఒక పోయం ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ లాస్ట్ అనే పోయంలో ఈ ఇడియం ఎక్స్ప్రెషన్ను వాడడం జరిగింది. ఎలా వాడాడంటే, వేర్ ఫోర్ విత్ ది కేమ్ నాట్ ఆల్ హెల్ బ్రోక్ లూస్, వేర్ ఫోర్ విత్ ది కేమ్ నాట్ ఆల్ హెల్ బ్రోక్ లూస్ అని వాడడం జరిగింది అనమాట. ఇది ఒక బైబుల్ స్టోరీ. బైబుల్ స్టోరీ ప్రకారం సేటన్ అనే ఒక ఏంజిల్ ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుంది, దేవుడికి వ్యతిరేకంగా ఎదురు తిరుగుతుంది అనమాట. ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా ఎదురు తిరిగిందో దేవుడు ఏం చేస్తాడంటే ఆ సేటన్ను స్వర్గంలోంచి నరకంలోకి తోసేస్తాడు. సో సేటన్కు గాడ్కు మధ్య
రాయబారం నడపడానికి గ్యాబ్రియల్ అనే ఒక ఇంకొక ఏంజిల్ మధ్య రాయబారం జరుపుతారన్నమాట. సో ఒకరోజు గ్యాబ్రియల్ వచ్చి సేటన్ దగ్గరికి వచ్చి రాయబారం జరుపుతున్న క్రమంలో ఈ ఇడియం చెప్పడం జరుగుతుంది అన్నమాట. వేర్ఫోర్ విత్ ది కేమ్ నాట్ ఆల్ హెల్ బ్రోక్ లూస్, నీ వలనే జరగాల్సిన నష్టం అంతా జరిగింది, గందరగోళ పరిస్థితి ఏర్పడింది సేటన్ అని గ్యాబ్రియల్ చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా జాన్ మిల్టన్ రాసిన పారడైజ్ లాస్ట్ అనే ఒక పోయంలో నుంచి ఈ ఇడియం వేర్ఫోర్ విత్ ది కేమ్ నాట్ ఆల్ హెల్ బ్రోక్ లూస్ అనేది వాడుకలోకి వచ్చింది. దాన్ని మనం ఇప్పుడు ఆల్ హెల్ బ్రోక్ లూస్ అని వాడడం జరుగుతుందన్నమాట. దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ పాండమోనిక్గా మారడం, అంటే కంట్రోల్లో లేకుండా ఉండడం, గందరగోళ పరిస్థితి ఏర్పడడం, వయలెంట్గా ఏర్పడము, ప్రజలు ఎవరు ఏమి చేస్తున్నారో అర్థం కాని పరిస్థితినే మనము ఆల్ హెల్ బ్రోక్ లూస్ అని అనొచ్చన్నమాట. ఆల్ థమ్స్ ఇది ఒక ఇడియం, అంటే జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటి తెలుగులో? ఏదైనా ఒక పనిని మన చేతులతోని చక్కగా చేయలేకపోవడాన్ని, మంచిగా చేయలేకపోవడాన్ని, శుభ్రంగా చేయలేకపోవడాన్ని, ఒక పని మన చేతులతో మనం చేయలేకుండా ఉండడాన్నే ఆల్ థమ్స్, అంటే మనకు చేయడం చేత కాదన్నమాట, దాన్నే ఆల్ థమ్స్ అని అనడం జరుగుతుందన్నమాట. ఉదాహరణకు సెంటెన్సెస్లో చూద్దాం. మొదటిది, ఐఎమ్ ఆల్ థమ్స్ విత్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ బట్ మై డాటర్ ఈజ్ గ్రేట్ అట్ ఇట్. నాకు ఆర్ట్స్ క్రాఫ్ట్ వేయడం రాదు, నా చేత కాదు, కానీ మా కూతురు మాత్రం వేస్తుంది. అలాంటి పరిస్థితిలో ఐఎమ్ ఆల్ థమ్స్ అని చెప్తాను అనమాట. అంటే నాకు ఆర్ట్స్ క్రాఫ్ట్స్ చేయడం రాదు నా చేతులతోనే అని చెప్తున్నాను అనమాట. ఇక రెండవది, డూ ఐ హ్యావ్ టు ప్లే ద పియానో ఆర్ గిటార్, ఆర్ యూ సీరియస్, ఐఎమ్ ఆల్ థమ్స్. సో నువ్వు అడుగుతున్నావు అనమాట, నేను గిటారా పియానో ప్లే చేయాలా, నిజంగానా, సీరియస్గానా, కానీ నాకు తెలియదు, ఐఎమ్ ఆల్ థమ్స్, నాకు వాటిని ప్లే చేయడం రాదు నా చేతులతోని, నేను చేయలేను అని చెప్తున్నావు అనమాట. మూడవది, ఐ నెవర్ ఆస్క్ రాజు టు డస్ట్ దోస్ ఎక్స్పెన్సివ్ వేసెస్, హీఈస్ ఆల్ థమ్స్. రాజును ఎప్పుడు కూడా ఆ ఖరీదైన వస్తువులను క్లీన్ చేయమని చెప్పను, ఎందుకంటే హీఈస్ ఆల్ థమ్స్, వాడికి ఆ పని చేయడం వాడి చేతులతో చేయడం రాదు, అందువల్ల వానికి ఆ పని చెప్పను అని చెప్తున్నావు అనమాట. ఇక నాలుగవది, ఐ ఆస్క్డ్ రాణి టు థ్రెడ్ ద నీడిల్ బట్ షీ కుడింట్, షీఈస్ ఆల్ థమ్స్ టుడే. రాణికి సూదిలో దారం ఎక్కించామని చెప్పాను, కానీ ఆమె ఈరోజు ఆల్ థమ్స్, అంటే ఏంది, ఆమె చాలా క్లమ్జీగా ఉంది, ఆమెకు చేయడం చేతకట్లేదు, అంటే ఈరోజు ఆమె చేయలేని పరిస్థితిలో ఉంది అన్నమాట. ఇక ఐదవది, ఐ విష్ ఐ కుడ్ పెయింట్ లైక్ యూ బట్ ఐఎమ్ ఆల్ థమ్స్. నాకు కూడా నీలాగనే పెయింటింగ్ చేయాలనే ఆశ ఉంది, కోరిక ఉంది, కానీ నేనేం చేయను, నాకు చేత కాదు, నాకు పెయింటింగ్ రాదు నా చేతులతో వేయడం అని చెప్తున్నాం అన్నమాట. ఇక ఈ ఇడియం ఎలా మనుగడలోకి వచ్చిందంటే, ఒక ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే, సాధారణంగా మన చేతిలకు 5,000 ఉంటాయి. మన 5,000లో 1,000 థమ్ అంటే బొటన వేలు ఉంటుంది అన్నమాట. ఒక్క బొటన వేలు ఉంటే మిగతా సాధారణమైన వేళ్లతోని కలిపి మనం అన్ని పనులు చేయొచ్చు, కానీ ఉన్న 5,000 కూడా అన్ని బొటన వేళ్ళే ఉన్నాయనుకోండి, థమ్సే ఉన్నాయనుకోండి, ఇప్పుడు మనం ఏ పనులైతే చేస్తున్నామో ఆ పనులన్నీ ఇంత బాగా చేయలేమన్నమాట, అన్ని బటన్ వెళ్ళే ఉంటాయి. సో ఆ ఊహలోంచి వచ్చిందే ఈ ఆల్ థమ్స్ అనే ఇడియం అన్నమాట, జాతీయం. సో ఒక వేలుకు అన్ని బటన వేళ్ళు ఉంటే ఎలా పని అయితే చేయలేమో, ఐఎమ్ ఆల్ థమ్స్ అని అంటే నేను చేయలేను, మంచిగా చేయలేను, నీట్గా చేయలేను, బాగా చేయలేను నా చేతులతోని అనే అర్థంలో ఆల్ థమ్స్ అనే ఇడియంను వాడడం జరుగుతుందన్నమాట. ఆల్వేస్ ఏ బ్రైడ్స్ మెయిడ్ అండ్ నెవర్ ఏ బ్రైడ్, ఆల్వేస్ ఏ బ్రైడ్స్ మెయిడ్ అండ్ నెవర్ ఏ బ్రైడ్, దిస్ ఈజ్ అన్ ఇడియం. ఇది ఒక ఇడియం, అంటే జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే జీవితంలో మన లక్ష్యాన్ని చేరుకోలేము అన్నమాట, ఎప్పుడు మనము సెకండ్ ప్లేస్లోనే ఉంటాం, ఎప్పుడు కూడా మనం ఫస్ట్ ప్లేస్లో ఉండం, అంటే మనము ఫైనల్స్ దానికే వెళ్తాము, కానీ చివరి రిజల్ట్ వచ్చేసరికి వేరే వాళ్ళు గెలుస్తారు, మనం సెకండ్ ప్లేస్లో ఉంటాం అన్నమాట. సో దీన్నే మనము ఆల్వేస్ బ్రైడ్స్ మేడ్ అండ్ నెవర్ ఏ బ్రైడ్, బ్రైడ్ అంటే పెళ్లి కూతురు, బ్రైడ్స్ మేడ్ అంటే
తోటి పెళ్లి కూతురు అన్నమాట. అంటే ఎప్పుడు తోటి పెళ్లి కూతురు లాగానే ఉంటాం తప్ప పెళ్లి కూతురు కాలేం అన్నమాట. సో ఇది మనం ఉదాహరణలో చూద్దాం. When will I get a promotion? I am so sick of being always the bridesmaid, never the bride. So నా చుట్టుపక్కల వాళ్ళందరికీ ప్రమోషన్స్ వస్తున్నాయి. నేను చాలా సంవత్సరాల నుంచి ఇదే పోస్టులో పనిచేస్తున్నా, నాకు ప్రమోషన్ రావట్లేదు. సో నాకు ఎప్పుడు సెకండ్ ప్లేసే వస్తుంది, నాకు ఎప్పుడు ప్రమోషన్ రావట్లేదు అని విసిగిపోతున్నాడు అన్నమాట. ఇంకా రెండవది, దిస్ ఇస్ ద ఫిఫ్త్ టైమ్ హీ హ్యాస్ కమ్ ఇన్ సెకండ్ ప్లేస్, ఆల్వేస్ ద బ్రైడ్స్ మేడ్ నెవర్ ద బ్రైడ్. ఐదు సార్లు పోటీ చేసిండు, ఐదు సార్లు కూడా సెకండ్ ప్లేస్లోనే వచ్చిండు. అందువలన ఈయన ఎప్పుడు బ్రైడ్స్ మేడే తప్ప బ్రైడ్ కాలేడు. అంటే హీ ఈజ్ ఆల్వేస్ ద బ్రైడ్స్ మేడ్, నెవర్ ద బ్రైడ్. ఇక మూడవది, హర్ విన్ ఇన్ దిస్ రేస్ హెల్ప్ టు డిస్ట్రాయ్ ది ఐడియా దట్ షీ ఈజ్ ఆల్వేస్ ద బ్రైడ్స్ మేడ్, నెవర్ ద బ్రైడ్. సో ఆమె ఎప్పుడు ఓడిపోతూ ఉండేదన్నమాట. అందరు అనుకున్నారు షీఈస్ ఆల్వేస్ ద బ్రైడ్స్ మేడ్, నెవర్ ద బ్రైడ్. ఆమె ఎప్పుడు గెలవలేదు అనుకున్నారు. బట్ దిస్ టైమ్ ఈ రేస్లో ఆమె గెలిచింది. ఆ గతంలో ఉన్న ఐడియానంతా డిస్ట్రాయ్ అయిపోయింది. అంటే ప్రజలు నమ్మేది వాస్తవం కాదు అని ఆమె నిరూపించింది. బికాస్ షీ వన్ ఇట్, సో షీఈస్ ఆల్వేస్ ద బ్రైడ్స్ మేడ్, నెవర్ ద బ్రైడ్ అనే ఐడియా తుడిచేసింది ఆమె. ఫోర్త్ వన్, మై కజిన్ టుక్ పార్ట్ ఇన్ ది ఎలక్షన్స్ అండ్ లాస్ట్ అగైన్. షీ ఈజ్ ఆల్వేస్ ఎ బ్రైడ్స్ మేడ్ అండ్ నెవర్ ఎ బ్రైడ్. సో మా కజిన్ ఎలక్షన్స్లో పార్టీ చేసింది, యాజ్ యూజువల్గా మళ్ళీ ఓడిపోయింది. ఎప్పుడు ఓడిపోయినట్టు ఇప్పుడు కూడా ఓడిపోయింది. అందువల్ల ఆమె ఎప్పుడు కూడా బ్రైడ్ కాలేదు, విన్నర్ కాలేదు. షీ ఈజ్ అ లూజర్ అగైన్. సో షీఈ్ ఎ బ్రైడ్స్ మేడ్ అండ్ నెవర్ ఎ బ్రైడ్. అండ్ ద ఫిఫ్త్ వన్, మై ఫ్రెండ్ రంజిత్ ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్ బట్ అన్ఫార్చునేట్లీ హీ ఈజ్ ఆల్వేస్ ఎ బ్రైడ్స్ మేడ్ అండ్ నెవర్ ఎ బ్రైడ్. రంజిత్ మా ఫ్రెండ్ చాలా అద్భుతంగా యాక్టింగ్ చేస్తాడు, అవకాశాల కోసం ఎదురు చూస్తుండు, కానీ ఆయనకు అవకాశాలు రావట్లేదు. ఎప్పుడు చిన్న చిన్న అవకాశాలు వస్తున్నాయి, ఎప్పుడు కూడా మంచి అవకాశం రాలేదు. అందువల్ల హీఈస్ ఆల్వేస్ ఎ బ్రైడ్స్ మేడ్ అండ్ నెవర్ ఎ బ్రైడ్ అనే భావనతో మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక ఈ ఇడియం ఆరిజినేటింగ్ మనం ఎలా ఉందని చూసినట్టయితే 1917లో చార్లెస్ కొలిన్స్ అండ్ లిల్లీ మోరిస్ అనేవాళ్ళు ఒక సాంగ్లో ఈ ఇడియంను వాడడం జరిగిందనమాట. ఎలా వాడారంటే, వై యామ్ ఐ ఆల్వేస్ ద బ్రైడ్స్ మేడ్, నెవర్ ద బ్లషింగ్ బ్రైడ్ అనే లైన్లో ఇలా వాడడం జరిగిందనమాట ఒక సాంగ్లో 1917లో. అంటే సాధారణంగా పెళ్ళిళ్ళల్లో పెళ్లి కూతురుకున్న అంత అటెన్షన్ తోటి పెళ్లి కూతురు మీద ఉండదు. అంటే పెళ్లి కూతురుని అందరూ చూస్తూ ఉంటారు, చాలా అటెన్షన్ అంతా అక్కడ పెళ్ళికి వచ్చిన వాళ్ళ అటెన్షన్ అంతా ఆ పెళ్లి కూతురు మీదనే ఉంటుంది తప్ప తోటి పెళ్లి కూతురు గురించి ఎవరూ పట్టించుకోరు. సో ఇలా ఎప్పుడు తోటి పెళ్లి కూతురు లాగానే ఉన్న తప్ప పెళ్లి కూతురు కాదు అనే భావనలో ఎప్పుడు సెకండ్ ప్లేసే తప్ప ఎప్పుడు ఫస్ట్ ప్లేస్, అంటే విజయం రాదు సక్సెస్ రాదు అనే భావనలో మనము ఈ ఇడియం వాడడం జరుగుతుంది అన్నమాట. సో అందువల్ల ఆల్వేస్ ఎ బ్రైడ్స్ మేడ్ అండ్ నెవర్ ఎ బ్రైడ్ అంటే జీవితంలో విజయం సాధించలేకుండా ఎప్పుడు సెకండ్ ప్లేస్లోనే ఆగిపోయే వాళ్ళను ఆల్వేస్ ఎ బ్రైడ్స్ మేడ్ అని అనడం జరుగుతుంది అన్నమాట. అమెరికన్ డ్రీమ్, అమెరికన్ డ్రీమ్, ఇది ఒక ఇడియం, అంటే జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఎవరైనా జీవితంలో దృఢ సంకల్పంతో కృత నిశ్చయంతో కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారో వాళ్ళు అమెరికన్ డ్రీమ్లో నివసిస్తున్నట్టు అన్నమాట. అంటే జీవితం సక్సెస్ఫుల్గా లీడ్ చేయడాన్ని, సక్సెస్ఫుల్గా కొనసాగించడాన్ని అమెరికన్ డ్రీమ్ అని అంటూ ఉంటాం అన్నమాట. ఉదాహరణలు చూద్దాం. మొదటిది, ది అమెరికన్ డ్రీమ్ ఈజ్ నాట్ ఈజీ టు అచీవ్, యూ నీడ్ టు వర్క్ రియల్లీ హార్డ్. అంతే కదా, జీవితంలో సక్సెస్ అంటే విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయాల్సిందే. అందువల్ల ది అమెరికన్ డ్రీమ్ ఈజ్ నాట్ ఈజీ అంటే సక్సెస్ అనేది చాలా ఈజీ కాదు అని చెప్తున్నాం అన్నమాట. రెండవది, ద యంగ్ కపుల్ ఫ్రమ్ ఇండియా ఈజ్ లివింగ్ ది అమెరికన్ డ్రీమ్. సో పెళ్ళైన కొత్త దంపతులు అమెరికన్ డ్రీమ్ నివసిస్తున్నారంటే సక్సెస్ఫుల్ లైఫ్ను వాళ్ళు జీవిస్తున్నారని అర్థం అన్నమాట. ఇక మూడవది, ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ వి ఫైనల్లీ హ్యావ్ ఎ బిగ్ హౌస్ అండ్ సక్సెస్ఫుల్ కెరియర్స్, వీఆర్ లివింగ్ ది అమెరికన్ డ్రీమ్. ఇప్పుడు మేము చాలా సక్సెస్ఫుల్ లైఫ్ను నివసిస్తున్నాము అంటే జీవిస్తున్నాము. ఎలా, 10 సంవత్సరాలు కష్టపడి పనిచేసి చివరిగా ఒక పెద్ద ఇల్లు కొనుక్కొని ఇప్పుడు ఇద్దరికి మంచి ఉద్యోగాలు వచ్చి
చాలా సక్సెస్ఫుల్ లైఫ్ జీవిస్తున్నాము అని దీని అర్థం అన్నమాట. ఇక నాలుగవది విత్ గుడ్ జాబ్స్ నైస్ హౌస్ టూ చిల్డ్రన్ అండ్ ప్లెంటీ ఆఫ్ మనీ దే బిలీవ్డ్ దే వర్ లివింగ్ ది అమెరికన్ డ్రీమ్. సో జాబ్స్ ఉన్నాయి, ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు, కావాల్సినంత డబ్బు ఉంది, ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి సక్సెస్ అంటే లైఫ్లో అని వాళ్ళు అనుకుంటారు అన్నమాట. దాన్నే లివింగ్ ది అమెరికన్ డ్రీమ్ అన్నమాట. ఇక ఐదవది, రాజు ఈజ్ లివింగ్ ది అమెరికన్ డ్రీమ్. హీ హ్యాస్ ద వైఫ్ ద టూ కిడ్స్ అండ్ ద హౌస్ విత్ ఎ గార్డెన్. కావాల్సిన అన్నీ ఉన్నాయి కాబట్టి రాజు ఒక విజయవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్తున్నాను అన్నమాట. మరి ఈ ఇడియము ఎలా మనుగడలోకి వచ్చిందో చూద్దాం. జేమ్స్ ట్రూస్లో యాడమ్స్ అనే అతను ఎపిక్ ఆఫ్ అమెరికా అనే ఒక పుస్తకంలో, ఇది 1931లో రాశాడు, ఈ విధంగా ఆయన చెప్పాడనమాట. అమెరికన్ డ్రీమ్ అనేది ఏమి లేదు, అమెరికాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బెటర్ లైఫ్, మంచి జీవితము, ధనవంతమైన జీవితము, ఎవరికి ఏది కావాలో అది లభించే జీవితాన్ని వాళ్ళ ఎబిలిటీని, వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు సాధించుకోవచ్చు, దాన్నే అమెరికన్ డ్రీమ్ అని జేమ్స్ ట్రూస్లో యాడమ్స్ తన బుక్లో 1931లో చెప్పడం జరిగిందనమాట. సో అమెరికన్ డ్రీమ్ అంటే జీవితాన్ని విజయవంతంగా సాగించడాన్ని, సక్సెస్ఫుల్గా సాగించడాన్ని అమెరికన్ డ్రీమ్ అని అంటుంటాము అన్నమాట. ఈ విజయం అనేది ఈ మెటీరియలిస్టిక్ లైఫ్కి సంబంధించింది మాత్రమే. యాపిల్ ఆఫ్ వన్స్ ఐ, యాపిల్ ఆఫ్ వన్స్ ఐ, ఇది ఒక ఇడియం అన్నమాట, అంటే జాతీయము. దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక వస్తువు కానీ ఒక వ్యక్తిని కానీ మనం అత్యంత అమితంగా ఇష్టపడినప్పుడు, ప్రేమించినప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు దాన్నే మనము యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అని అంటామన్నమాట. అంటే మనము ఎవరినైనా ఇష్టపడితే, బాగా విలువ ఇచ్చి ఉంటే వాళ్ళే మన యాపిల్ ఆఫ్ ది ఐ అన్నమాట. దీన్ని మనము ఉదాహరణల్లో చూద్దాం. మొదటిది, సునీత ఈజ్ ది యాపిల్ ఆఫ్ హర్ ఫాదర్స్ ఐ. సునీత అనే అమ్మాయి వాళ్ళ నాన్నకు ఇష్టమైన కూతురు అన్నమాట. అంటే వాళ్ళ నాన్న సునీతని చాలా ఇష్టపడతాడు, అందువలనే సునీత అనే అమ్మాయి యాపిల్ ఆఫ్ హర్ ఫాదర్స్ ఐ అన్నమాట. ఇక రెండవది, షీ హ్యాస్ త్రీ చిల్డ్రన్ బట్ హర్ యంగెస్ట్ సన్ ఈజ్ ది యాపిల్ ఆఫ్ హర్ ఐ. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కానీ చిన్న కొడుకు అంటే ఆమెకు చాలా ఇష్టం, అందువలనే యంగెస్ట్ సన్ ఈజ్ ది యాపిల్ ఆఫ్ హర్ ఐ అని అన్నాం అన్నమాట. ఇక మూడవది, వైల్ మై గ్రాండ్ ఫాదర్ లవ్డ్ ఆల్ ఆఫ్ అస్ వెరీ మచ్ మై యంగర్ బ్రదర్ వాజ్ ది యాపిల్ ఆఫ్ హిస్ ఐ. సో మా తాత అందరి పిల్లలను సమానంగా ఇష్టపడ్డప్పటికీ చిన్న తమ్ముడు, మా చిన్న తమ్ముడు అంటే మా తాతకి ఇంకెక్కువ ఇష్టం అందరికంటే, అందువల్ల మా యంగర్ బ్రదరే యాపిల్ ఆఫ్ హిస్ ఐ గా మనం ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇక నాలుగవది, రాధా వాజ్ ఎ వెరీ చార్మింగ్ లిటిల్ గర్ల్ అండ్ ఎ వెరీ బ్రైట్ స్టూడెంట్ అండ్ వాజ్ ది యాపిల్ ఆఫ్ హర్ టీచర్స్ ఐస్. సో రాధా అనే అమ్మాయి బాగా చదువుతుంది, చురుకుగా ఉంటుంది, కష్టపడుతుంది, అందువల్ల స్కూల్లో ఉన్న టీచర్లు అందరూ కూడా ఆ అమ్మాయిని చాలా ఇష్టపడతారు, అందువల్లనే షీ వాజ్ ది యాపిల్ ఆఫ్ హర్ టీచర్స్ ఐస్ అని చెప్పడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ది, మై గ్రాండ్ డాటర్ ఈజ్ ది యాపిల్ ఆఫ్ మై ఐ సెట్ ది ఓల్డ్ మ్యాన్ లవింగ్లీ లుకింగ్ ఎట్ హర్ ప్లేయింగ్ ఇన్ ద డిస్టెన్స్. దూరంగా ఆడుతున్న మనవరాలు చూపిస్తూ తాత చెప్తున్నారన్నమాట, ఆ అమ్మాయి నాకు మనవరాలు, ఆమె చాలా ఇష్టం నాకు అని ఎవరికో చెప్తుండ్రు. ఆమె నాకు చాలా ఇష్టం అనేదే షీ ఈజ్ ది యాపిల్ ఆఫ్ మై ఐ అని గ్రాండ్ ఫాదర్ చెప్తుండు అనమాట గ్రాండ్ డాటర్ గురించి. సో ఇలా ఈ యాపిల్ ఆఫ్ వన్స్ ఐగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇది ఎలా మనుగడలోకి వచ్చిందో అనేది మనం ఒకసారి చూద్దాం అన్నమాట. ఇక్కడ యాపిల్ అంటే మనం తినే యాపిల్ పండు కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి యాపిల్ అంటే ఏంటి, ఇది కనుపాప అన్నమాట, ప్యూపుల్, మన కంట్లో ఉన్న కనుపాపను ప్యూపుల్ అంటాం అన్నమాట. సో ఇక్కడ యాపిల్ ప్యూపుల్కు రిఫర్ చేస్తుంది అనమాట, అంటే కనుపాప అన్నమాట. చాలా సంవత్సరాలు యాపిల్ అనే వర్డ్కు రెండు అర్థాలుగా చెప్పుకునేవాళ్ళు, ఒకటి మనం తినే యాపిల్ పండు,
ఇంకొకటి మన కంట్లో ఉన్న కనుపాపను కూడా యాపిల్ అని అనేవాళ్ళన్నమాట. ఇక మన కంట్లో ఉన్న కనుపాప అనేది చాలా విలువైనది, ఎందుకంటే అది లేకుండా మనము చూడలేము. అది ఎంతో విలువైనది, అది లేకుండా ఎవ్వరు కూడా ఏమీ చూడలేరు అనేది వాస్తవం అన్నమాట. సో అందువల్ల మన జీవితంలో ఏదైతే చాలా విలువైనదో, ఏదైతే చాలా ఇష్టమైనదో, ఏదైతే చాలా వాల్యూతో కూడుకుని ఉన్నదో, దాన్నే యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అని వాడుతూ ఉంటాం అన్నమాట. మరి ఈ ఇడియము ఓల్డ్ ఇంగ్లీష్లో 885 AD కింగ్ ఆల్ఫ్రెడ్ గ్రేట్ ఆఫ్ వెసెక్స్ అనే దాంట్లో వాడడం జరిగింది. దాని తర్వాత ఎ మిడ్ సమ్మర్ నైట్ డ్రీమ్స్ అనే ఒక నాటకంలో షేక్స్పియర్ కూడా 1600 వాడడం జరిగిందనమాట. సో ఫైనల్గా యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అంటే ఏంటి? ఏదైనా మన జీవితంలో ఎవరికైనా దేనికైనా ఎక్కువ విలువ ఇచ్చి చూసుకుంటామో దానినే యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అని అంటాము. ఎవరినైనా దేనినైనా ఎక్కువ ఇష్టపడినట్టయితే దాన్నే మనం యాపిల్ ఆఫ్ వన్స్ ఐ అని అనడం జరుగుతుందన్నమాట. యాపిల్ ఆఫ్ డిస్కార్డ్, యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ ఇది ఒక ఇడియం, అంటే జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ఏదైనా ఒక విషయము గొడవ కానీ, శత్రుత్వానికి కానీ, అసంతోషానికి కానీ, ట్రబుల్కి కానీ పునాది అయితే దాన్నే యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అని అంటాం అన్నమాట. అంటే దానివల్ల గొడవ జరుగుతుంది, దానివల్ల శత్రుత్వం వస్తుందన్నమాట. అలాంటి దాన్నే యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అని అంటూ ఉంటాం అన్నమాట. డిస్కార్డ్ అంటే ఏంటి? గొడవ అన్నట్టు అనమాట. అంటే ఒప్పుకోకపోవడము అనే అర్థంలో ఉంటుందన్నమాట. సో ఎగ్జాంపుల్స్లో చూద్దాం. మొదటిది, ద బౌండరీ లైన్ బిట్వీన్ ద కంట్రీస్ వాస్ యాన్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ బిట్వీన్ ద టూ కంట్రీస్. సో రెండు దేశాల మధ్య ఏదైతే లైన్ ఉందో ఆ బౌండరీ లైనే ఆ రెండు దేశాల మధ్య గొడవకు కారణము. అందువల్ల ఆ లైనే అన్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్, దానివల్లనే గొడవలు అనమాట. దాన్నే యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అని అనడం జరుగుతుంది అనమాట. ద నెక్స్ట్ వన్, దిస్ కాశ్మీర్ సీమ్స్ టు బీ అన్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ బిట్వీన్ ద ఇండియా అండ్ ద పాకిస్తాన్. సో కాశ్మీర్ అనేదే ఇండియాకు పాకిస్తాన్కి మధ్య రైవలరీ, గొడవకు కారణం కాబట్టి కాశ్మీర్ ఈజ్ ది యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అనమాట. సో కాశ్మీరే గొడవకు కారణము అని చెప్తున్నాం అనమాట. ఇంకా మూడవది, దిస్ వెల్త్ ఆఫ్ ఫాదర్ బికమ్స్ ఎన్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ బిట్వీన్ టూ బ్రదర్స్. నాన్న చనిపోయిన తర్వాత ఇద్దరు బ్రదర్స్ మధ్య గొడవకు ఆ నాన్న ఆస్తే కారణమైందనమాట. సో ఆ ఆస్తే ఎన్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్. సో ఆ గొడవకు కారణం ఆ ఆస్తి అనమాట. సో వెల్త్ అనేదే బికమ్స్ ఎన్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ బిట్వీన్ టూ బ్రదర్స్. ఇద్దరు బ్రదర్స్ మధ్య గొడవకు కారణం ఆ వెల్త్ అనమాట. ద నెక్స్ట్ వన్, ద బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ హ్యాస్ బీన్ ఎన్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అమాంగ్ ద క్రో వర్కర్స్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఒకే దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీస్లలో ఒకరిని బెస్ట్ ఎంప్లాయీగా చేసినప్పుడు మిగతా ఎంప్లాయీస్కు ఆ ఎంప్లాయీ మీద కోపం ఉంటుంది, కొన్ని రోజులు శత్రుత్వం కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలా ఆ ఎంప్లాయీ అవార్డు వచ్చినందుకే ఇతరులతో శత్రుత్వం అతనికి ఏర్పడింది కాబట్టి అదే ఎన్ యాపిల్ ఆఫ్ డిస్కార్డ్గా చెప్పడం జరిగింది అనమాట. ఇక ఫిఫ్త్ వన్, ద వాటర్ షేరింగ్ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ ది యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ బిట్వీన్ ద టూ స్టేట్స్. సాధారణంగా ఇలాంటిది మన దేశంలో చాలా రాష్ట్రాల మధ్య జరుగుతూ ఉందన్నమాట. సో వాటర్ షేరింగ్ ప్రాజెక్టే రెండు రాష్ట్రాల మధ్య గొడవకు కారణము. ఒక రాష్ట్రం మాకు వాటర్ ఎక్కువ వస్తుంది అంటే కాదు మాకు ఎక్కువ వస్తుంది అని ఇంకొక రాష్ట్రం అంటుంటుంది అనమాట. సో ఇలా గొడవకు కారణమే వాటర్ షేరింగ్ ప్రాజెక్ట్ అనమాట. అందుకే ఆ వాటర్ షేరింగ్ ప్రాజెక్ట్ అనేదే యాపిల్ ఆఫ్ డిస్కార్డ్గా చెప్పడం జరిగిందనమాట. సో మరి యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అనేది ఎలా మనుగడలోకి వచ్చిందంటే ఇది గ్రీక్ మైథాలజీ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. అంటే గ్రీక్ పురాణాల నుంచి తీసుకున్న ఒక స్టోరీ గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. గ్రీక్ పురాణాల ప్రకారం థీటస్ అండ్ పీలస్ అనే గ్రీక్ దేవతలు పెళ్లి జరుగుతూ ఉంది. వాళ్ళ పెళ్లి ఇన్విటేషన్స్ గ్రీక్ దేవతలందరికీ పంపించడం జరిగింది, కానీ ఒక దేవతకు పంపించలే. ఆ దేవత పేరే ఎరిస్. ఈ దేవత ఎవరంటే ద గాడ్ ఆఫ్ డిస్కార్డ్ అనమాట. అంటే గొడవల దేవత. శుభకార్యం, పెళ్లి జరుగుతుంది, ఇప్పుడు గొడవలు ఎందుకులే అనుకొని ఆ దేవతకు వీళ్ళు ఇన్విటేషన్ పంపించలేదు. కానీ ఎరిస్కి చాలా కోపం వస్తుంది, అందరినీ పిలిచారు నన్ను పిలవడా అని
ఆ ఎరిస్ ఏం చేసింది, ఎలానైనా ఈ పెళ్లిని ఆపేయాలి, డిస్టర్బెన్స్ చేయాలని ఒక ప్లాన్ వేసి ఒక గోల్డెన్ యాపిల్ తీసుకొని దాని మీద ఒక మూడు వర్డ్స్ రాసింది. ఫర్ ద ఫెయిరెస్ట్ అంటే చాలా అందగత్య కోసం అని రాసి ఆ గోల్డెన్ యాపిల్ను కిందికి విసిరేస్తుంది అన్నమాట. సో కిందికి విసిరేస్తే అది వచ్చి ఆ దేవతల మధ్యలో పడుతుంది. ఇక ఆ యాపిల్ కోసం ఒక ముగ్గురు ఫైట్ చేస్తారు, ముగ్గురు దేవతలు ఫైట్ చేస్తారన్నమాట. వాళ్ళే హేరా, ఎథేనా అండ్ అఫ్రోడైట్. వీళ్ళు చాలా ఫైట్ చేస్తారు, ఇది నాదంటే నాది అని అంటుంటారు అనమాట. ఎందుకంటే వీళ్ళు వాళ్లకు వాళ్ళే మేమే అందగతలమని అనుకుంటూ ఉంటుంటారు కాబట్టి సో ఆ యాపిల్ నాదే నాదే అని అంటుంటారు అనమాట. సో ఈ పంచాయతీ అటు చేసి ఇటు చేసి ప్యారిస్ ట్రాయ్ రాజైన ప్యారిస్ దగ్గరికి వెళ్తుంది. ముగ్గురు ఆయన దగ్గరికి వెళ్ళి మీరే ఈ పంచాయతీని చెప్పండి అని అంటారు అనమాట. అలా చెప్పిన తర్వాత ఈ దేవతలు ఏం చేస్తారు, ఆ ప్యారిస్కు లంచం ఇస్తుంటారు అనమాట. హేరా ఏం చెప్తుంది, ఆ యాపిల్ నాకు ఇవ్వండి, ఏషియా మొత్తాన్ని మీకు ఇచ్చేస్తా అని చెప్తుంది అనమాట. మరి ఎథేనా ఏం చెప్తుంది, ఆ యాపిల్ నాకు ఇస్తే నీకు యుద్ధంలో విజయాన్ని సాధించి పెట్టిస్తా, ఏ యుద్ధమైనా అని ఎథేనా చెప్తుంది అనమాట. ఇక అఫ్రోడైట్ ఏం చెప్తుంది, ఆ యాపిల్ నాకు ఇచ్చేయి. అఫ్రోడైట్ అనే టైం ఎవరంటే గాడెస్ ఆఫ్ లవ్ అనమాట, ప్రేమ దేవత. అవేం చెప్తుంది, నువ్వు నాకు గనక ఆ యాపిల్ ఇస్తే ఈ ప్రపంచంలోనే ఈ భూమండలంలోనే అత్యంత అందమైన అమ్మాయిని నీకు భార్యగా ఇస్తాను అని అంటుంది అనమాట. సో ఇష్టపడ్డ ప్యారిస్ ఏం చేసిండు, ఇదేదో బాగుందనుకొని ఆ గోల్డెన్ యాపిల్ని తీసుకొచ్చి అఫ్రోడైట్కి ఇస్తారు. దానికి ప్రతిఫలంగా అతనికి హెలెన్ అనే ఒక అందగత్య భార్యగా దొరుకుతుంది అనమాట. కానీ ఇక మిగిలిన ఇద్దరు దేవతలు కదా, హేరా అండ్ అథేనా, వీళ్ళిద్దరు ఊరుకుంటారా, ఊరుకోలేదు. వాళ్ళు ఇతని మీద కోపంతో ఊగిపోతూ ఇతనికి వ్యతిరేకంగా ఒక పెద్ద కుట్ర చేసి ఇతన్ని యుద్ధంలో ఓడించాలని ప్రయత్నం చేసి చివరికి ట్రాయ్ నగరాన్ని తన రాజధానిని మొత్తం డిస్ట్రాయ్ చేసి ట్రోజాన్ వార్లో అతన్ని ఓడించడం జరుగుతుందన్నమాట. సో ఇలా గాడెస్ ఆఫ్ డిస్కార్డ్ నుంచి యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అనే ఇడియం మణుగులలోకి వచ్చిందనమాట. సో యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అంటే ఏంటి, ఏదైనా గొడవకు కారణమయ్యే అంశాన్ని యాపిల్ ఆఫ్ డిస్కార్డ్ అని అనడం జరుగుతుందన్నమాట. యాపిల్ పై ఆర్డర్, యాపిల్ పై ఆర్డర్ ఇది ఒక ఇడియం అంటే జాతీయం అనమాట. దాని అర్థం ఏంటంటే పర్ఫెక్ట్ ఆర్డర్లో, అంటే ఏదైనా విషయం కావచ్చు వస్తువులు కావచ్చు నీట్గా అరేంజ్ చేసి అవి ఉండాల్సిన ప్లేసెస్లో ఉన్నట్టయితే, ఎలాంటి తప్పు లేకుండా సదిరినట్టయితే, నీట్గా సదిరినట్టయితే వాటిని మనము యాపిల్ పై ఆర్డర్ అని అంటూ ఉంటాం అన్నమాట. దీన్ని ఉదాహరణలో చూద్దాం. మొదటిది, వెన్ ఐ ఓపెన్ ద ఫ్రిడ్జ్ ఎవ్రీథింగ్ వాజ్ అరేంజ్డ్ ఇన్ యాపిల్ పై ఆర్డర్. నేను ఫ్రిడ్జ్ తెరవగానే అన్నీ యాపిల్ పై ఆర్డర్లో ఉన్నాయంట, అంటే చాలా అద్భుతంగా అరేంజ్ చేసి నీట్గా అరేంజ్ చేయబడి ఉన్నాయన్నమాట. సెకండ్ వన్, ఎవ్రీథింగ్ స్టిల్ హ్యాస్ టు బీ ఇన్ యాపిల్ పై ఆర్డర్ ఈవెన్ దో హీ లెఫ్ట్ ద ఆర్మీ ఇయర్స్ ఎగో. సో తన ఆర్మీ నుంచి బయటకు వచ్చిండు, ఇప్పుడు ఊర్లోకి వచ్చిండు, అయినప్పటికీ అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్ ఆర్డర్లో జరగాలని లేకపోతే ఆయన ఒప్పుకోడు అనమాట. ఎందుకంటే ఆయన ఇంతకుముందు మిలిటరీలో ఉండు, ఇంకా అలవాటు పోలేదనమాట. అందువల్ల ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఇన్ యాపిల్ పై ఆర్డర్ అని చెప్తుంటారు అనమాట. థర్డ్ వన్, ఎవ్రీథింగ్ ఇన్ ద కబోర్డ్ వాజ్ అరేంజ్డ్ ఇన్ యాపిల్ పై ఆర్డర్. కబోర్డ్లో ఉన్నాయన్నీ కూడా నీట్గా కరెక్ట్గా ఉండాల్సిన ప్లేస్లలో ఉన్నాయి, అరేంజ్ చేశారు. దాన్నే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యాపిల్ పై ఆర్డర్ అని అనడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్, మై మదర్ ఈజ్ ఆల్వేస్ క్లీనింగ్ ది హౌస్ ఈజ్ ఇన్ యాపిల్ పై ఆర్డర్. సో తల్లులు చేపట్టే ఇల్లులు అన్నీ సక్రమంగా ఉండాల్సిన పద్ధతులలో ఉంటున్నాయి అనమాట. అందువల్లనే దీన్ని యాపిల్ పై ఆర్డర్ అని అంటాం అనమాట. ద నెక్స్ట్ వన్, దిస్ రూమ్ ఈజ్ ఎ మెస్, బై ద టైమ్ ఐ రిటర్న్ ఐ వాంట్ ఎవ్రీథింగ్ టు బీ ఇన్ యాపిల్ పై ఆర్డర్. టీచర్స్ క్లాస్లోంచి వెళ్ళేటప్పుడు ఈ రూమ్ అంతా చాలా చిందరవందరగా ఉంది, నేను వచ్చేసరికే మీరు యాపిల్ పై ఆర్డర్లో పెట్టాలి, అంటే నీట్గా శ్రద్ధ ఎక్కడ ఉండాల్సిన ఎక్కడ పెట్టాలి అని చెప్తుందన్నమాట. సో ఈ ఇడియం యొక్క ఆరిజిన్ మనకు అంత క్లియర్గా తెలియకున్నప్పటికీ ఇది ఫ్రెంచ్ ఫ్రేజ్గా తెలుసొచ్చనమాట. నెప్పే ప్లై అనే ఒక వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. దీని అర్థం ఏంటంటే నీట్లీ ఫోల్డ్ అన్నమాట, జాగ్రత్తగా మడకత పెట్టి ఉంచడము. ఇది 1700 సంవత్సరంలో ఫస్ట్ టైం ఇంగ్లీష్లో రికార్డ్ కావడం జరిగిందనమాట. అంతేకాకుండా కొంతమంది స్కాలర్స్ ప్రకారము
ఇంకొక రకమైన స్టోరీ కూడా మనుగడలో ఉందన్నమాట. అమెరికాకు స్వతంత్రం రాకముందు ఒక స్టోరీ ఇలా ఉన్నదన్నమాట. ఒక హౌస్ వైఫ్ ఇంగ్లాండ్లో ఉండేది. ఆమె ఆ వారానికి కావాల్సిన అన్ని యాపిల్ పైస్, అంటే బ్రెడ్ స్లైసెస్ అన్నమాట, ఆ వారానికి కావాల్సిన అన్నీ కూడా సండే రోజు తయారు చేసుకునేదన్నమాట. సండే రోజు తయారు చేసుకొని ఆమె అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, అంటే మండే రోజు తినాల్సింది మండే రోజు షెల్ఫ్లో, తర్వాత రోజు తినాల్సింది తర్వాత షెల్ఫ్లో, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్లో పెట్టుకునేదన్నమాట. సో అలా ఆర్డర్లో పెట్టుకునేదాన్నే చాలా జాగ్రత్తగా చేసేదామె. సో ఇలా ఆమె చేసిన అన్నీ కూడా ఆర్డర్లో పెట్టేదాన్ని యాపిల్ పై ఆర్డర్ అని మనుగడలోకి రావడం జరిగిందనమాట. సో ఏదేమైనా యాపిల్ పై ఆర్డర్ అంటే ఏదైనా ఉండాల్సిన పద్ధతుల్లో పర్ఫెక్ట్గా ఉంటే దాన్నే యాపిల్ పై ఆర్డర్ అని అనడం జరుగుతుందన్నమాట. ఆర్గస్ ఐడ్, ఇది ఒక ఇడియం, అంటే జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే తెలుగులో కీన్ సైటెడ్, అంటే చాలా చురుకైన పరిశీలన దృక్పథం కలవాళ్ళు, చాలా చురుకుగా ఉండేవాళ్ళు, చాలా విజిలెంట్గా ఉండేవాళ్ళు, చాలా కేర్ఫుల్గా అంటే తీక్షణమైన పరిశీలన ఉండేవాళ్ళు అన్నమాట. అంటే ఏది వదలకుండా గమనించేవాళ్ళు, చూసేవాళ్ళనే ఆర్గస్ ఐడ్ అని అంటాం అన్నమాట. ఇక దీన్ని ఉదాహరణలో చూద్దాం. ఒకటి, ద డిటెక్టివ్ ఈజ్ ఆర్గస్ ఐడ్ అండ్ నోస్ ఎవ్రీబడీ. ఈ డిటెక్టివ్ అనేట ఆయన చాలా జాగ్రత్తగా పరిశీలించే వ్యక్తి, చూసే వ్యక్తి అనమాట, అందరినీ గమనించే వ్యక్తి. అందువల్లనే ఈయన ఆర్గస్ ఐడ్ అనమాట. అందువల్ల ఈయనకు అందరూ తెలుసు అనమాట. ఇక రెండవది, ద గార్డియన్స్ వర్ ఆనెస్ట్ మెన్, దే వాచ్ ద డాలర్స్ ఆఫ్ దేర్ వార్డ్ విత్ ఆల్ ద జెలస్ ఐస్ ఆఫ్ ఆర్గస్. సో వాచ్మెన్ అన్నట్టు ఆయన. సో ఇక్కడ గార్డెన్స్ అని ఆయన, సో ఇక్కడ గార్డెనర్ అంటే గార్డెన్స్గా ఉన్న వాచ్మెన్స్ చాలా నిజాయితీ పరులు. వాళ్ళు వాళ్ళకు అప్పచెప్పిన పని అంటే డబ్బును కాపాడడంలో చాలా చురుకుగా, అంటే కేర్ఫుల్గా చూస్తూ ఉన్నారన్నమాట. అంటే చాలా షార్ప్గా ఎలాంటిది వదలకుండా చూస్తూ కాపాడుతూ ఉన్నారన్నమాట. థర్డ్ వన్, ద పోలీస్ వర్ వాచింగ్ ద ప్రొసీడింగ్స్ ఆర్గస్ ఐడ్. పోలీసులు తొందరపడకుండా ప్రతి చిన్న అంశాన్ని తీక్షణంగా పరిశీలిస్తారు అన్నమాట, అసలు ఏం జరుగుతుంది అని. దాన్ని అందుకే పోలీస్ వర్ ఆర్గస్ ఐడ్ అని అంటుంటాం అన్నమాట. ద ఫోర్త్ వన్, ద స్టూడెంట్ ఫౌండ్ ఇట్ టూ డిఫికల్ట్ టు గెట్ పాస్ ద ఆర్గస్ ఐడ్ వాచ్మెన్. స్కూల్కి లేట్గా వచ్చిండు, వాచ్మెన్ తప్పించుకొని పోలేకపోతున్నాడు అనమాట. ఎందుకంటే వాచ్మెన్ ఆర్గస్ ఐడ్ అంటే చాలా కేర్ఫుల్గా చూస్తుండ్రు ఎవరెవరు వస్తున్నారో అని తీక్షణంగా చూస్తున్నాడు అనమాట. అందువల్ల ఆయన దృష్టిలోంచి తప్పించుకోలేకుండా పోతుండు స్టూడెంట్. ద ఫిఫ్త్ వన్, ద మినిస్టర్ హౌఎవర్ సెట్ ఆర్గస్ విత్ 100 ఐస్ టు వాచ్ హిస్ కంపెనీ. మినిస్టర్ అంటే ఆ కంపెనీ యొక్క మినిస్టర్ ఏం చేశాడు, చాలా షార్ప్గా ప్రతి ఒక్క అంశాన్ని పరిశీలిస్తున్నారు, అసలు ఏం జరుగుతుందో అని ఏది వదలకుండా తీక్షణంగా చూస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే అది పెద్ద కంపెనీ, ఆయన ఎలాంటి మిస్టేక్ చేయకుండా ఉండాలని చూస్తున్నాడు. అందువల్లనే మినిస్టరు విత్ ఆర్గస్ ఐస్ అని అన్నాం అనమాట, అంటే చాలా తీక్షణంగా చూస్తున్నాడు ప్రతి అంశాన్ని అని అర్థం వస్తుంది అనమాట. ఇక ఈ ఈడియంలో వాడిన ఆర్గస్ అనేది ఒక గ్రీక్ వర్డ్ అనమాట. దీని అర్థం ఏంటంటే ఆల్ ఐస్, అంటే గ్రీక్లో ఆర్గోస్ అంటే ఆల్ ఐస్ అనమాట, అన్ని కండ్లు అనమాట, అంటే మనం చూసే కండ్లను ఐస్ అని అంటాం అనమాట. ఇక ఒక స్టోరీ కూడా మనకు అవైలబుల్గా కనిపిస్తుంది గ్రీక్ మైథాలజీలో, గ్రీక్ పురాణాలలో. అదేంటంటే ఆర్గస్ అనే ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు అనమాట. ఇతనికి ఒక 50 జతల కండ్లు ఉండేవి, అంటే చూసే కండ్లు, అంటే 100 కండ్లు ఉండేవి అనమాట. ఇక జూనో అనే ఆమె ఎవరంటే జియస్ యొక్క భార్య అనమాట. సో ఆ దేవత ఏమడిగిందంటే ఆర్గస్ను, నేను కొంచెం పని మీద ఉన్నాను, నా కౌ అంటే నాకు ఒక ఆవు ఉన్నది దాని పేరు లో, నేను వేరే పని చూసుకుంటున్నాను, నువ్వు దానికి రక్షణగా ఉండు అని ఆర్గస్ను అడిగిందనమాట. సో ఆర్గస్ ఆ పని కొప్పుకొని ఇక ఆ యంగ్ కౌ అంటే ఆ ఆవును, లో అనే ఆ ఆవును తనకున్న 50 pairs of eyes 100 కండ్లను దాని మీద వేసి చాలా జాగ్రత్తగా రక్షిస్తూ ఉంటాడనమాట.
కానీ ఆయనకు చాలా అలసిపోయి నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంటది ఆర్గస్కు. అప్పుడు ఏం చేశాడు, తనకున్న అన్ని కళ్ళను ఓపెన్ చేసి ఒక్క పెయిర్ ఆఫ్ ఐస్ అంటే ఒక రెండు కళ్ళను మాత్రం నిద్రపోవడానికి అవకాశం ఇస్తాడనమాట. కానీ ఇంతలో ఏం జరిగిందంటే, మెర్క్యూరీ ఎవరంటే మెసెంజర్ ఆఫ్ గాడ్స్ అనమాట, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మెసేజ్ పాస్ చేసే గాడ్ పేరే మెర్క్యూరీ అనమాట, తనకు ఆ లో అనే ఆవు మీద కన్ను పడుతుంది. ఎలాగైనా ఆ ఆవును దొంగతనం చేయాలని నిర్ణయించుకుంటుంది అనమాట. ఇక ఒక ప్లాన్ ప్రకారం మెర్క్యూరీ ఏం చేశానంటే, తన దగ్గరున్న వీణను చాలా వినసొంపుగా వాయించడం మొదలు పెడుతుంది. ఆ మ్యూజిక్ శబ్దానికి మన ఆర్గస్కు చాలా మంచిగా నిద్ర వస్తుంది అనమాట. సో అందువల్ల ఆయనకున్న 100 కన్నులు అన్నీ మూసుకొని పోయి నిద్రలోకి హాయిగా జారుకుంటారు. ఎప్పుడైతే ఆర్గస్ నిద్రలోకి జారుకుండో, మెర్క్యూరీ ఇమ్మీడియట్గా తన దగ్గర ఉన్న పెద్ద కత్తి తీసి ఆర్గస్ యొక్క తలను నరికి వేరు చేసేస్తుంది. సో ఇదంతా వచ్చి తెలుసుకున్న జూనో వెంటనే ఆర్గస్కున్న ఆ 100 కండ్లను ఐస్ని పీకి మన పీకాక్ నెమలి యొక్క తోకకు అన్ని పెడుతుంది అనమాట. అందువల్లనే మన నెమలి తోకకు అన్ని కండ్లు ఐస్ ఉంటాయని చెప్తూ ఉంటారనమాట. సో ఇలా పీకాక్ ఫెదర్కు అంటే పీకాక్ అంటే నెమలి యొక్క ఈకకు అన్ని కండ్లు రావడం జరిగింది అని ఒక నానుడి మనుగడలో ఉందన్నమాట. సో అందువల్ల కండ్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆర్గస్కు. సో దీన్నే మనము ఇంగ్లీష్లో కీన్ సైటెడ్ అంటే చాలా తీక్షణమైన దృష్టి ఉండి ఎలాంటిది వదలకుండా చాలా షార్ప్గా వాచ్ఫుల్గా నిజాయితీగా వదలకుండా చూసేదాన్నే ఆర్గస్ ఐడ్ అని అంటామన్నమాట. ఆర్మ్ చైర్ క్రిటిక్ ఇది ఒక ఇడియం అంటే జాతీయం అనమాట. దీని అర్థం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి బాగా పుస్తకాలు చదవడం ద్వారా బాగా తెలివిని సంపాదించి కూర్చున్న ప్లేస్ నుంచి లేవకుండా ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా అంటే ఎలాంటి విషయాలలో అనుభవం లేకుండా ఏదైనా విషయం మీద విమర్శలు చేస్తూ ఉన్న వాళ్ళనే ఆర్మ్ చైర్ క్రిటిక్ అని అంటాం అనమాట. చైర్ అంటే కూర్చునేది, ఆర్మ్ చైర్ అంటే చేతుట్లో పెట్టుకొని విశ్రాంతిగా కూర్చునే చైర్ని ఆర్మ్ చైర్ అంటాం అనమాట. సో అందువల్ల ఎలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా అంటే ప్రత్యక్షమైన అనుభవం ఎలాంటిది లేకుండా ఏ అంశం మీదనైనా ఏదైనా ఒక విమర్శను చేస్తూ ఉండే వాళ్ళను ఎల్లప్పుడూ వాళ్ళనే ఆర్మ్ చైర్ క్రిటిక్ అని అంటాం అనమాట. అంటే వాళ్లకు ఎలాంటి ప్రత్యక్ష అనుభవం ఉండదు కానీ వాళ్ళు విమర్శిస్తూ ఉంటారనమాట, వాళ్ళనే ఆర్మ్ చైర్ క్రిటిక్ అని అంటాము. ఇక ఉదాహరణలో చూద్దాం. మొదటిది, ఇఫ్ యూ వాంట్ వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ ఫ్రమ్ ఆన్ ఆర్మ్ చైర్ క్రిటిక్ యూ కెన్ గో టు రాణి. నీకు చాలా విమర్శలు కావాలంటే, తెలివిగల మాటలు కావాలంటే ఆ రాణి దగ్గరికి పో. ఎలాంటి అనుభవం లేదు ఆమెకు కానీ అందరిని విమర్శిస్తూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటుంది అని చెప్తున్నాను అన్నమాట. అండ్ సెకండ్ వన్, ఐ వాంట్ సమ్వన్ హూ హ్యాస్ డెల్ట్ విత్ దిస్ ప్రాబ్లమ్ నాట్ సమ్ ఆర్మ్ చైర్ క్రిటిక్. నేను ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నా, ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఈ ప్రాబ్లం ఇంతకుముందు ఫేస్ చేసిన ఎవరన్నా వచ్చి సలహా ఇవ్వాలి తప్ప ఉత కూర్చున్న నీలాంటి వాళ్ళు కాదు అని చెప్తున్నాను అన్నమాట. నాట్ సమ్ ఆర్మ్ చైర్ క్రిటిక్ అంటే ఏదో వచ్చి సలహాలు, ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు అవసరం లేదని చెప్తున్నాను అన్నమాట. ద థర్డ్ వన్, స్టాప్ బీయింగ్ ఎన్ ఆర్మ్ చైర్ క్రిటిక్ అండ్ లెట్ మీ ఫిక్స్ మై కార్ సిన్స్ ఐ యాక్చువల్లీ నో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్. నీ కార్ ఖరాబ్ అయింది, నువ్వు దాన్ని బాగా చేస్తుంటే ఎవరో వచ్చి అది ఇది అని సలహాలు ఇస్తూ ఉంటాను అనమాట. అది ఇట్లా కాదు, ఇది ఇట్లా కాదు అంటున్నాను, నీకు కోపం వచ్చింది. స్టాప్ బీయింగ్ అన్ ఆర్మ్ చైర్ క్రిటిక్, చాలా ఆపవయ్యా నాకు తెలుసు, నీకేం తెలుసు అని సీరియస్ చెప్పేసినావు అనమాట. ద ఫోర్త్ వన్, దట్ గాయ్ ఈజ్ సచ్ అన్ ఆర్మ్ చైర్ క్రిటిక్, నో ఎక్స్పీరియన్స్ బట్ ప్లెంటీ ఆఫ్ అడ్వైస్. ఇక ఆయన ఉంటాడు, ఆయనకు ఏమీ అనుభవం ఉండదు, ప్రతి అంశంలో ఎవరికి పడితే వాడికి సలహాలు ఇస్తూనే ఉంటాడు అనమాట. సో అలాంటి వాళ్ళు మనకు చాలామంది కనబడుతుంటాడు అనమాట. ఎలాంటి ప్రత్యక్ష అనుభవం ఉండదు, నేనైతే అలా చేసామని ఇలా చేసామని అంటుంటారు అనమాట. సో ఈయన అలాంటి వ్యక్తి అనమాట. ద నెక్స్ట్ వన్, ఎవ్రీబడీ ఈజ్ యాన్ ఆర్మ్ చైర్ క్రిటిక్ సెడ్ కమాండర్ సూర్య ద సీనియర్ పోలీస్ ఆఫీసర్. ఈ పోలీస్ ఆఫీసర్ మీద ఏదో కేసు విషయంలో చాలా విమర్శలు వస్తూ ఉన్నాయన్నమాట, చాలా విమర్శలు క్రిటిసిజం చేస్తూ ఉన్నారు అనమాట, మేబీ ప్రెస్ వాళ్ళు కావచ్చు. సో అందువల్ల ఈ ఆఫీసర్ ఏమంటుండు, ప్రతి ఒక్కడు విమర్శించేవాడే, ఎవడికి అనుభవం లేదు, నాకు అనుభవం ఉంది, నేను ఎవరిని విమర్శిస్తలేను అని ఈ పోలీస్ ఆఫీసర్ అంటున్నాడు అనమాట. సో ఆర్మ్ చైర్ క్రిటిక్ అనేది ఈజీగా మనము
ఈ ఇడియం నుంచి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఎలాంటి పనిపాట లేకుండా ఎక్స్పీరియన్స్ లేకుండా విమర్శలు గుప్పించే వాళ్ళని ఆర్మ్చైర్ క్రిటిక్ అని అంటామన్నమాట. ఇది 19వ శతాబ్దం చివరిలో వాడుకలోకి వచ్చిన ఒక ఇడియం అన్నమాట. దీని అర్థం ఏంటంటే ప్రత్యక్షంగా ఎలాంటి సమస్యలో ఇరుక్కోకుండా అనుభవం లేకుండా ఉండి ఏ సమస్య మీదనైనా విమర్శలు గుప్పిస్తూ ఉంటే వాళ్ళనే ఆర్మ్చైర్ క్రిటిక్ అని మీనింగ్ మనకు వస్తుందన్నమాట. సో ఆర్మ్చైర్ క్రిటిక్గా మనం ఉండకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలా. ఆర్మ్స్ ఆఫ్ మార్ఫస్, ఆర్మ్స్ ఆఫ్ మార్ఫస్ ఇది ఒక ఇడియం అంటే జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే గాఢమైన నిద్ర అంటే మనం ఆపుకోలేని గాఢమైన కలలుగానే ఒక నిద్రనే ఆర్మ్స్ ఆఫ్ మార్ఫస్ అని అంటాం అన్నమాట. ఉదాహరణలు చూద్దాం. మొదటిది, రంజిత్ వాజ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ మార్ఫస్ వెన్ ద టెలిఫోన్ ర్యాంగ్. టెలిఫోన్ రింగ్ అవుతుంది, రంజిత్ మాత్రం గాఢ నిద్రలో ఉన్నాడు, టెలిఫోన్ అటెండ్ చేయలేదు. అందువల్ల రంజిత్ వాజ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ మార్ఫస్ అంటే గాఢ నిద్రలో ఉన్నాడు అని అర్థం అన్నమాట. సెకండ్ వన్, అంకిత హ్యాస్ బీన్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ మార్ఫస్ ఆల్ హర్ లైఫ్. అంకిత అనే అమ్మాయి తన జీవితాంతం నిద్రలోనే ఉంటూ కలలుగంటూ ఉన్నదన్నమాట. అందువల్లే అంకిత హ్యాస్ బీన్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ మార్ఫస్ అని అనడం జరిగిందనమాట. థర్డ్ వన్, ద బేబీ ఈజ్ ఫైనలీ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ మార్ఫస్, ప్లీజ్ డోంట్ వేక్ హర్. 2-3 గంటలు బాగా ఆడుకున్న తర్వాత చిన్న పాప అప్పుడే గాఢ నిద్రలో జారుకుంది, నిద్ర లేపొద్దు, అందువలనే బేబీ ఈజ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ మార్ఫస్ అని అన్నామన్నమాట. ద ఫోర్త్ వన్, ద ఇన్స్టాంట్ పీపుల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ది డెఫిసిట్ మై ఐలిడ్స్ డ్రూప్ అండ్ ఆఫెన్ ఐ గో ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ మార్ఫస్. అప్పుడే చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే నేను కళ్ళు మూస్తున్నాను అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే తరచుగా నేను గాఢ నిద్రపోతూ ఉంటాను, అందువల్ల ఐ ఆఫెన్ గో ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ మార్ఫస్ అని అనడం జరిగిందనమాట. ఫిఫ్త్ వన్, ఇఫ్ ద బుక్ బిజినెస్ ఈజ్ ఫుల్ ఆఫ్ పీపుల్ క్రాడిల్డ్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ మార్ఫస్, నరేష్ ఈజ్ కాన్ఫిడెంట్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ దెమ్. పుస్తకాలు చదివేటప్పుడు గాఢ నిద్రలోకి జారుకుంటామని చాలామంది అనుకుంటారు ఏ పుస్తకమైనా, కానీ నరేష్ అంటుండు తను రాసిన పుస్తకం మాత్రం నిద్రలోకి జారుకోనియదు, అంటే అంత బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అంటున్నాను అనమాట. సో మోస్ట్ పీపుల్ వైల్ రీడింగ్ దే క్రాడిల్ ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ మార్ఫస్ అని వాడడం జరిగిందనమాట. ఇక ఇందులో ఆర్మ్స్ ఆఫ్ మార్ఫస్లో మార్ఫస్ అనేది ఒక గ్రీక్ దేవత అన్నమాట. అదే స్లీప్కు నిర్వచనం, అంటే ఒక నిద్రాదేవత, గాఢమైన నిద్రాదేవత, కలలు గణే దేవత కూడా, అంటే కలల రాణి కూడా ఈమె. దీన్ని మార్ఫస్ అంటాము. ఇది గ్రీకు అండ్ రోమ్ మైథాలజీ ప్రకారం, పురాణాల ప్రకారం. సో మనం నార్మల్గా దీన్ని ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ మార్ఫస్ అని వాడాలన్నమాట. అంటే మనము ఎప్పుడైతే ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ మార్ఫస్ ఉంటామో దాని అర్థం ఏంటంటే మనం ఒక గాఢ నిద్రలో కలల ప్రపంచంలో విహరిస్తూ ఉంటాం అన్నమాట. ఇంకా అంతేకాకుండా మార్ఫీన్ అనే మెడిసిన్ అంటే మత్తు పదార్థము అన్నమాట. మార్ఫీన్ అంటే దాని అర్థం ఏంది, మత్తు పదార్థము అనే వర్డ్ కూడా మనకు మార్ఫస్ అనే గాడ్ ఆఫ్ స్లీప్ నిద్రాదేవత నుంచే తీసుకోవడం జరిగింది. ఇది ఒక గ్రీక్ వర్డ్ అన్నమాట. సో ఫైనల్గా ఇన్ ది ఆర్మ్స్ ఆఫ్ మార్ఫస్ అంటే ఏంటి, గాఢ నిద్రలో ఉండడము అంటే కలల ప్రపంచంలో గాఢ నిద్రలో ఉండడం అన్నమాట. ఆస్క్ ఫర్ ద మూన్, ఆస్క్ ఫర్ ద మూన్ ఇది ఒక ఇడియం అన్నమాట. దీని అర్థం ఏంటంటే తెలుగులో ఏదైనా ఒక ఇంపాసిబుల్ అంటే సాధ్యము కానీ అసాధ్యమైన అంశాన్ని మనం కనుక అడిగితే దాన్నే ఆస్క్ ఫర్ ద మూన్ అంటాం అన్నమాట. మూన్ అంటే చందమామ అన్నమాట. సో దీన్ని ఉదాహరణలో చూద్దాం. మేఘన వాంట్స్ హర్ హస్బెండ్ టు గో ఆన్ ఎ డైట్ అండ్ లూజ్ వెయిట్ అబౌట్ 20 కేజెస్. ఐ థింక్ షీఈస్ ఆస్కింగ్ ఫర్ ద మూన్. మేఘన తన భర్త లావుండడం చూడలేక 20 కేజీలు తగ్గాల నువ్వు అని చెప్పింది, కానీ ఆయన మాత్రం ఇంట్రెస్ట్గా లేడు, ఆయన తినడం తప్ప వేరే పని చేయడం అన్నమాట.
సో అందువల్ల ఈమె షీఈస్ ఎక్స్పెక్టింగ్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ద మూన్ ఆమె ఇంపాసిబుల్ అయిన విషయాన్ని అసాధ్యమైన విషయాన్ని భర్త నుంచి కోరుకుంటుంది సెకండ్ వన్ ద న్యూ టీచర్ వాంట్స్ హర్ స్టూడెంట్స్ టు కమ్ టు క్లాస్ ఆన్ టైమ్ ఫ్రాంక్లీ హీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ద మూన్ టీచర్ కొత్తగా వచ్చిండు విద్యార్థులందరూ కరెక్ట్ టైంకి స్కూల్ రావాలంటుండు కానీ వాళ్ళకు వచ్చిన అలవాటే లేదు సో అందువల్ల టీచర్ ఒక ఇంపాసిబుల్ విషయాన్ని అంటే సాధ్యం కాని విషయాన్ని పిల్లల నుంచి కోరుకుంటుండు అందువల్లనే హీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ద మూన్ అని అనడం జరిగిందనమాట థర్డ్ వన్ వీ హ్యావ్ టు బీ రియలిస్టిక్ అండ్ నాట్ ఆస్క్ ఫర్ ద మూన్ ఏదైనా విషయాన్ని మనం మన జీవితంలో అడిగేటప్పుడు చాలా వాస్తవికతగా అడగాలి తప్ప అసాధ్యమైనది అన్రీజనబుల్ది చాలా గొప్ప అడగాల్సిన అవసరం లేదనమాట ద ఫోర్త్ వన్ బికాస్ అకార్డింగ్ టు దెమ్ ఐ హ్యాడ్ ఎ టెండెన్సీ టు ఆస్క్ ఫర్ ద మూన్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద ప్లానెట్స్ వాళ్ళు అనుకుంటారు నేను ఎప్పుడు అసాధ్యమైన విషయాలు అడుగుతానని వాళ్ళు అనుకుంటారు అనేదన్నమాట అందువల్ల ఐ హ్యాడ్ ఎ టెండెన్సీ టు ఆస్క్ ఫర్ ద మూన్ కానీ నేను అలా కాదు అని నీకు మాత్రమే తెలుసు ద ఫిఫ్త్ వన్ ఐ జస్ట్ ఆస్క్ దెమ్ ఇఫ్ వీ కుడ్ గో టు లంచ్ అ లిటిల్ ఎర్లియర్ అండ్ దే ఆర్ యాక్టింగ్ లైక్ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ ద మూన్ నేను ఏమనలే లంచ్ కొంచెం ఎర్లీగా చేద్దాము అని అన్నా అంతే ఏదో పెద్ద అసాధ్యమైన విషయాన్ని నేను అడిగినట్టు వాళ్ళు పెద్ద యాక్ట్ చేస్తారన్నమాట సో ఇందులో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు మూన్ అంటే చందమామ ఆస్క్ అంటే అడగడం అంటే చందమామను అడగడం మనం చిన్నగా ఉన్నప్పుడు చందమామను అడిగేవాళ్ళం సో చిన్నపిల్లలు చందమామను అడుగుతూ ఉంటారన్నమాట నాకు అది కావాలి అని కానీ అది ఎంత అసాధ్యమో మనందరికీ తెలిసింది అందువల్ల ఆస్క్ ఫర్ ద మూన్ అంటే ఒక అసాధ్యమైన విషయాన్ని అడిగినట్టయితే దాన్నే ఆస్క్ ఫర్ ద మూన్ అని అనడం జరుగుతుందన్నమాట అస్లీప్ ఎట్ ద స్విచ్ అస్లీప్ ఎట్ ద స్విచ్ ఇది ఒక ఇడియం అంటే జాతీయం అన్నమాట దీని అర్థం ఏంటంటే తెలుగులో ఎవరైనా ఒక పనిని సక్రమంగా అంటే అప్పగించిన పనిని సక్రమంగా చేయకపోవడము అంటే వాళ్ళు తము చేసే పనిలో ఫెయిల్ కావడం అది ఏ కారణం వల్లనైనా కావచ్చు అలా ఫెయిల్ అయినట్టయితే ఆ వ్యక్తి అస్లీప్ ఎట్ ద స్విచ్ అని అనడం జరుగుతుంది అన్నమాట ఉదాహరణలు చూద్దాం ద ఫస్ట్ వన్ ద థీవ్స్ మేనేజ్ టు బ్రేక్ ఇన్ టు ద హౌస్ ద వాచ్మెన్ వాజ్ అస్లీప్ ఎట్ ద స్విచ్ వాచ్మెన్ తను చేయాల్సిన పని చక్కగా చేయలేదు కాబట్టి దొంగలు ఇంట్లో పడి దొంగతనం చేశారు అందువలనే మనము ద వాచ్మెన్ వాజ్ అస్లీప్ ఎట్ ద స్విచ్ అని అనడం జరిగిందనమాట ద సెకండ్ వన్ అకార్డింగ్ టు సమ్ జర్నలిస్ట్ ద బాంబ్ బ్లాస్ట్ హ్యాపెన్ బికాస్ ద ఇంటెలిజెన్స్ టీమ్ వాజ్ అస్లీప్ ఎట్ ద స్విచ్ ఇంటెలిజెన్స్ టీము తము చేయాల్సిన పని జాగ్రత్తగా చేయలేదు కాబట్టే రాష్ట్రంలో బాంబ్ బ్లాస్ట్లు అయినాయి అన్నమాట అందువలన మనము ఇంటెలిజెన్స్ టీమ్ వాజ్ అస్లీప్ ఎట్ ద స్విచ్ అని అన్నాం అన్నమాట ద థర్డ్ వన్ ఐ థింక్ ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఈజ్ అస్లీప్ ఎట్ ద స్విచ్ రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా ఉంది ఎందుకంటే సెక్రటరీ తను చేయాల్సిన పని చక్కగా చేయట్లేడు అనమాట అందువలనే ద సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఈజ్ అస్లీప్ ఎట్ ద స్విచ్ అని అనడం జరిగిందనమాట ఫోర్త్ వన్ ద ట్రూత్ ఈజ్ దాట్ డెసిషన్ మేకర్స్ ఇన్ ది ఆఫీస్ వర్ నెవర్ అస్లీప్ ఎట్ ద స్విచ్ ఏదైనా కంపెనీలో ఆఫీస్లో తము చేయాల్సిన పని చక్కగా చేయకపోతే ఫెయిల్యూర్స్ వస్తాయి సో నార్మల్గా నిర్ణయాలు తీసుకునే వాళ్ళు డెసిషన్ మేకర్స్ ఎప్పుడు తప్పు చేయరు అందువలనే దేవర్ నెవర్ అస్లీప్ ఎట్ ద స్విచ్ అని అన్నాం అన్నమాట ఫిఫ్త్ వన్ రాజేష్ వాజ్ సపోజ్ టు మేక్ ష్యూర్ ద పేపర్ వర్క్ వెంట్ త్రూ బిఫోర్ ద డెడ్ లైన్ బట్ ఇట్ లుక్స్ లైక్ హీ వాజ్ అస్లీప్ ఎట్ ద స్విచ్ ఏదో నష్టం జరిగింది అంటే ఫీల్డ్లోకి వెళ్ళాక నష్టం జరిగింది ఫీల్డ్లోకి వెళ్ళకముందు పేపర్ వర్క్ చేసేటప్పుడే సరిగ్గా చేసి ఉంటే ఈ నష్టం జరిగేది కాదు మరి పేపర్ వర్క్ సరిగ్గా చేయలేదు ఎందుకు చేయలేదు దాని ఇన్ఛార్జ్ ఎవరంటే రాజేష్ మరి ఏం చేసిండు హీ వాజ్ అస్లీప్ ఎట్ స్విచ్ అంటే నిర్లక్ష్యం చేసిండు అంటే కాంపిటెంట్గా చేయలేదు మంచిగా చేయలేదు కాబట్టికే ఇక్కడ ఇలా జరిగింది అని హీ వాజ్ అస్లీప్ ఎట్ ద స్విచ్ అని అంటుంటాం అన్నమాట సో అస్లీప్ ఎట్ ద స్విచ్ అనేది 19వ శతాబ్దానికి చెందిందనమాట సో ఇది అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది అప్పట్లో 19వ శతాబ్దంలో ట్రైన్లలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు ట్రైన్స్ ట్రాక్స్ చేంజ్ చేయడానికి లివర్లు మాన్యువల్గా అంటే మనుషులే ఉండి ఆ ట్రైన్ ట్రాక్స్ను చేతులతోని లివర్స్ను మార్చేవాళ్ళు అన్నమాట ఇప్పుడంటే అంత కంప్యూటర్లు వచ్చేసినాయి అక్కడ కూర్చొని కంప్యూటర్లను చూసుకుంటే మానిటర్ చేసి మార్చేస్తారు కానీ 19వ శతాబ్దంలో వ్యక్తులే ఆ లివర్లను ట్రాక్స్ను మార్చేవాళ్ళు అన్నమాట
सो एवरैते ट्रैक्स मार्चडानिकि इंचार्ज उंडेवारलो ఒకవేళ ఆ ట్రాక్స్ మార్చే సమయానికి వాళ్ళు నిద్రపోయి ఆ ట్రాక్స్ మార్చకుండా ఉన్నట్టయితే ట్రైన్స్ యాక్సిడెంట్స్ జరిగి చాలా ప్రాణనష్టం కూడా జరిగేదన్నమాట. సో ఆ వ్యక్తి ఆ టైంలో నిద్రపోయి ఉన్నట్టయితే, సో ఇలా ఈ ఇడియం అస్లీప్ ఎట్ ద స్విచ్ అంటే చేయాల్సిన టైంలో చేయాల్సిన పని చక్కగా చేయకపోతే జరిగే నష్టమే అన్నమాట. సో అస్లీప్ ఎట్ ద స్విచ్ అంటే ఒక వ్యక్తి చేయాల్సిన పనిని అప్పగించిన పనిని చక్కగా చేయకపోతే దానిని అస్లీప్ ఎట్ ద స్విచ్ అని అంటూ ఉంటాం అన్నమాట. యాక్స్ టు గ్రైండ్, యాక్స్ టు గ్రైండ్ ఇది ఒక ఇడియం. దీని అర్థం తెలుగులో ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చేయడం. అంటే మనసులో ఒక స్వార్థపూరితమైన ఆలోచనతో అది బయటికి చెప్పకుండా బయటికి వేరేది ఆ స్వార్థం కనపడకుండా వేరే విషయాన్ని చేయడాన్ని యాక్స్ టు గ్రైండ్ అంటాం అన్నమాట. ఉదాహరణలు చూద్దాం. మొదటిది, వై ఈజ్ రాణి బీయింగ్ సో హెల్ప్ఫుల్ ఆల్ ఆఫ్ ఎ సడన్, ఐ థింక్ షీ హ్యాస్ అన్ యాక్స్ టు గ్రైండ్. రాణి అనే అమ్మాయి తన జీవితంలో ఎవరికి హెల్ప్ చేయాలి ఇప్పటివరకు, కానీ ఇప్పుడు చూస్తే సడన్గా ఏమో హెల్ప్ చేస్తుంది, నాకు డౌట్ వస్తుంది. షీ హ్యాస్ అన్ యాక్స్ టు గ్రైండ్, ఆమె మనసులో ఏదో స్వార్థం ఉంది లేకపోతే ఇట్లెట్లా చేస్తుంది అనే ఒక డౌట్ అన్నమాట. సెకండ్ వన్, రాకేష్ వాంట్స్ టు టాక్ టు యూ, ఐఎమ్ షూర్ హీ హ్యాస్ అన్ యాక్స్ టు గ్రైండ్. రాకేష్ నీతో మాట్లాడాలనుకుంటుండు, నాకు తెలిసి అతని మనసులో వేరే ఉంటుంది, నీతో వేరే మాట్లాడతాడు, కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండడం బెటర్. హీ హ్యాస్ అన్ యాక్స్ టు గ్రైండ్, ఏదో రీజన్ ఉంటుంది మనసులో కానీ అది బయటికి చెప్పడు అని ముందే వార్నింగ్ ఇస్తున్నావు రాకేష్కు. థర్డ్ వన్, హీ షుడ్ నాట్ బికమ్ ద చైర్మన్ ఆఫ్ ద కమిటీ యాజ్ హీ హ్యాస్ టూ మెనీ యాక్సెస్ ఆఫ్ హిస్ ఓన్ టు గ్రైండ్. అతను నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అతని విషయాలన్నీ నాకు తెలుసు, అతను ఎంత సెల్ఫిషో తెలుసు, ఎలాంటి వ్యక్తో తెలుసు, కానీ బయటికి ఏం కనబడినాడు. అతను కనుక చైర్మన్ అయితే కంపెనీ నమ్ముకోవడమే, అందువలనే హీ హ్యాస్ టూ మెనీ యాక్సెస్ ఆఫ్ హిస్ ఓన్ టు గ్రైండ్, అతని స్వార్థపూరితమైన ఆలోచనలు తనకు చాలా ఉన్నాయి అని చెప్తున్నాను అన్నమాట. ఫోర్త్ వన్, ఐ హ్యావ్ నో యాక్స్ టు గ్రైండ్ ఆర్ నో లెగ్ టు పుల్, నేను ఎవరిని మోసం చేయడానికి లేదు, ఎలాంటి చెడు ఆలోచనలు లేవు, ఎవరిని పడగొట్టడానికి కూడా లేదు, అందువల్లనే ఐ హ్యావ్ నో యాక్స్ టు గ్రైండ్. ఫిఫ్త్ వన్, ఐ థింక్ ద బాస్ హ్యాస్ అ బిట్ ఆఫ్ అన్ యాక్స్ టు గ్రైండ్ విత్ యూ ఓవర్ ద వే ద అకౌంట్ వాజ్ హ్యాండిల్. నాకు ఎందుకో డౌట్ వస్తుంది, మన బాసు నీ విషయంలో హ్యాండిల్ చేసిన విషయంలో ఆయన ఫెయిర్గా లేడు, ఆయన మనసులో ఏదో ఉంది, బయటికి మాత్రం వేరే రకంగా చేసాడు. ఎందుకంటే ఆయన ఈ నీతో ఈ విషయాన్ని హ్యాండిల్ చేసిన విషయాన్ని చూస్తుంటే నాకు అర్థమవుతుంది అని మనము అంటున్నాం అనమాట. సో ఇందులో యాక్స్ అంటే గొడ్డలి అని అంటాం అన్నమాట తెలుగులో, గ్రైండ్ అంటే రుబ్బడం, షార్పెన్ చేయడం, గ్రైండింగ్ చేస్తామంటాం కదా షార్పెన్ చేయడం అంటే సానబట్టడం అనమాట. ఇక ఇది 1810వ సంవత్సరంలో చార్లెస్ మైనర్ అనే ఒక ఇంగ్లీష్ రచయిత రాసిన ఒక స్టోరీ నుంచి తీసుకున్నదనమాట. ఈ స్టోరీలో ఏంటంటే ఒక అబ్బాయి ఈ గ్రైండ్ స్టోన్ అంటే ఎక్కడైతే సానబడతారో కొడవళ్ళు గొడ్డళ్ళు కత్తులు కటార్లు సానబడతారో ఆ మిల్లు దగ్గర కూర్చొని ఉంటాడనమాట. ఇక ఒక వ్యక్తి తన దగ్గర గొడ్డలు ఉంటుంది, అది మొత్తం బ్లంట్గా ఉంటుంది అనమాట, అంటే ముద్దుబారి ఉంటుంది, దాన్ని షార్పెన్ చేయించాల అంటే సానబట్టించుకోవాలి. సో అతను వచ్చి ఆ పిల్లగానికి ఏదో మాటలలో పెట్టి ఆ గొడ్డల్ని సానబట్టించుకొని పోవడం అనమాట. అంటే ఆ వ్యక్తి వచ్చి ఏమంటాడంటే, ఈ మిషన్ ఎట్లా పనిచేస్తుంది అబ్బాయి అని అంటాడు అనమాట. ఇదా అంకుల్ ఇది ఇవ్వండి గొడ్డలి అనే అబ్బాయిది తీసుకొని ఇగో ఇలా అని సానబట్టి చూపిస్తాడు గొడ్డల్ని. ఓహో అవునా భలే పనిచేసిందే అని ఆ కొత్త వ్యక్తి తన గొడ్డల్ని తను తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట నవ్వుకుంటా, ఎంత తెలివి తక్కువడు వీడు అని. అంటే ఈ స్టోరీలో ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది అని అడగడం బయటికి అడిగాడు, కానీ లోన తన గొడ్డలిని సానపెట్టించుకోవాలి అని ఉన్నదనమాట. లోన ఈ సెల్ఫిష్ రీజన్ అనేది ఉందన్నమాట. అందువల్ల ఇలానైతే ఎవరికైతే ఉంటుందో వాళ్ళనే దే ఆర్ యాడింగ్ అన్ యాక్స్ టు గ్రైండ్ అని అంటాం అన్నమాట. సో ఫైనల్గా యాక్స్ టు గ్రైండ్ అంటే ఏంటి? లోన మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి చేసినట్టయితే, మనసులో స్వార్థపూరితమైన ఆలోచనలు పెట్టుకొని బయటకు మాత్రం వేరే చేసినట్టయితే దాన్ని మనం యాక్స్ టు గ్రైండ్ అని అంటాం అన్నమాట.